సుబ్బో ఏమైందిరా? కొత్తగా వచ్చిన ఏసీపీ లాఠీ చార్జ్ చేశాడు. లోపల మన రవికి సీరియస్ గా ఉంది. నువ్వు ఊళ్ళో ఉంటే ఇట్లా జరిగేది కాదు. ఎవడ్రా ఏసీపీ? ఏసీపీ రత్నం పేరుకు పోలీస్ ఆఫీసరే గాని పెద్ద రౌడీ. చేసేవన్నీ ఎదవ పనులు. ఎప్పుడు డబ్బు డబ్బు డబ్బు. దానికోసం ఎంత కిరాతకమైనా చేస్తాడు. ఉండివేద వీడికి అమ్మాయిలు పిచ్చి కూడా ఉంది. అయినా వాడు తెలివైన వాడు అవడం వల్ల ఇంకా పదవిలో ఉన్నాడు. మన క్యాస్ట్ మీటింగ్ పర్మిషన్ లేదని లాఠీ చార్జ్ చేయండి. వాడు బతకూడదు. ఏయ్ ఏసేంట్రా వాడు? ఏయ్ ఆగా సూర్యం. ఏంట్రా ఆగేది? నువ్వు మన క్యాస్ట్ లీడర్వి. నీ వెనకాల 400,000 మంది జనం ఉన్నారు. ఆవేశపడి అల్లరవ్వకూడదు. ఆలోచించి దెబ్బ కొట్టాలి. వాడు ఏసీపీ, వాడిని లీగల్ గానే హ్యాండిల్ చేయాలి. ముందు నువ్వు హోమ్ మినిస్టర్ కు ఫోన్ కొట్టు. ఏం హోమ్ మినిస్టర్? ఏందిది మా ఓట్లతో గెలిచి మా మీదే లాఠీ చార్జా? ఎవడయ్యా ఏసీపీ? చూడు, ఎలక్షన్స్ కి ఎన్నో రోజులు లేవు. 400,000 ఓట్లు, అది మర్చిపోకు. మన కులం మహానాడు చూసి ఎవడు ఓర్చుకోలేకపోతున్నారు. ఎదుటోళ్ళ కడుపు బగబగ మండిపోతుందమ్మా. మధు ఎక్కడ? టూర్ వెళ్ళింది కదరా. ఎన్నిసార్లు చెప్పాను నన్ను అడగకుండా దాన్ని ఎక్కడికి పంపించొద్దని. కాలేజీలో సడన్ గా ప్రోగ్రామ్ పెట్టారా? నువ్వు మానాడు వెళ్ళినప్పుడు వాడితో కబురు చేశాను కదా. ఎరా చెప్పలేదా? మానాడు మర్చిపోయా. ఇప్పుడు అది డాక్టర్ చదివి ఎవరిని ఉద్ధరించాలట. ఎందుకురా కోప్పడతావు? ఈ ఒక్క సంవత్సరం ఆగితే దాని చదువు పూర్తయిపోతుంది కదా. ఏ ఊరు వెళ్ళింది? అరకు. పేషెంట్స్ అందరికి మెడిసిన్స్ కూడా ఇవ్వండి. ఓకే. తబియత్ కేసాయా తుమారా? ఏ నువ్వు ఇలా హిందీలో మాట్లాడితే ఎలా అర్థం అవుతుందే? ఇప్పుడు చూడు నా తెలుగు నోట్లోది. స్టూడెంట్స్, మనం ఇంకో 2 అవర్స్ లో హైదరాబాద్ బయలుదేరబోతున్నాం సార్. అప్పుడే మనం లేచిపోతున్నామా? ఏ మధు, నీ చున్నీ ఎగిరిపోతుంది. Thank you.
పడ అటు వెళ్ళి చూద్దాం. అదిగోనే మధు, ఏం చేస్తున్నావు ఇక్కడ? టైం అయిందిరా, వెళ్దాం. చూడండి ఎంత బాగుందో. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది నాకు. ఆ గోల్ చూడండి, మంచి రొమాంటిక్ మూడ్లో కూస్తుంది. మనం పూ అని కూసాం అనుకో, దానికి మన వాయిస్ నచ్చితే అది కూడా రెస్పాన్స్ ఇస్తుంది. ఛా, నిజమా? కావాలంటే వినండి. నా వాయిస్ నీకు నచ్చిందా? నేను చెప్పింది నీకు కాదు, కోకిలకి. ఏ, మనుషులు ఎవరు నేను ప్రేమించట్లేదా? ఎవడే వాడు? నువ్వు చెప్పావు చూడు, ఆ కోకిల. ఇప్పుడు ఎవడు నీకు కనిపిస్తాడో వాడికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి. సరే వదిలేసాయి, నువ్వు ఐ లవ్ యూ చెప్తే పెద్ద డాక్టర్ అవుతావని మనసులో అనుకున్నాను, జరిగేలా లేదు. ఏంటి అలా మాట్లాడతారు? ఏ, నువ్వు పెద్ద డాక్టర్ అవ్వాలనుకోవడం తప్ప. ఏ, అదన్న జరుగుద్ది, చెప్పే. అంకుల్, ఐ లవ్ యూ. కనపడ్డ వాళ్ళందరికి ఐ లవ్ యూ చెప్తున్నా, నీకు వేరే పనిలేదా? ఏ మధు, ఏమైంది? మళ్ళీ వాడే, అంత మీ వల్ల. హే, అటు చూడండి. ఏమైంది? డార్లింగ్, ఐ లవ్ యూ. నీ పని చెప్తా, నువ్వు రావే. ఏయ్, నీకు సెన్స్ ఉందా? మేమేదో సరదాగా అంటే ఇక్కడిస్తూ తేరైపడవే. మీరు తప్పకండి, మేము ఇద్దరే మంచి మాట్లాడుకోవాలి. ఏంటి విప్పుతానంటున్నాడు? నువ్వు నవ్వి. సారీ తాతయ్య గారు, నేను సరదాగా అన్నాను. నేను అలాగే అనుకున్నాను, కానీ కొంతమంది అమ్మాయిలకి వెరైటీగా ఉంటదని చెప్పి నాలాంటి అంకుల్ చూస్తే పడి చేస్తారని ఫోర్స్ చేసి ఈ తమ్ముడే తీసుకొచ్చాడు. హాయ్. ఏంటి హాయ్, గొడవ చేయడానికి వచ్చావా? ఏయ్, ఎవరా గొడవ చేస్తుంది? మీరా, నేనా? రోడ్డు మీద పోయే వాళ్ళందరికి ఐ లవ్ యూ చెప్తున్నారు, సిగ్గులేదా? అసలు మీరు ఆడపిల్లలా, అరుకు దెయ్యాలా? వీళ్ళు గొడవ చేసింది కాకుండా పైగా నేను చేశానని డబాయిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్. ఏయ్ లే, ఈ సీట్ నాది. చా, ఇన్ని తెచ్చుకున్నావా? లేదు, టీటీకి 200 ఇచ్చుకున్నాను తెలుసా. హలో, కన్ఫర్మ్ టికెట్ అమ్మా. లే లే లే, భలే సీట్ అడిగట్టే. టికెట్ పేరు పెంటయ్య. ఏజ్ 48. ఏ డౌటా? అంత ఎదవలా కనబడుతున్నాను? ఎదవలా కనబడి ఉంటే 80 అని చెప్పేవాడి సార్. నిజం సార్, నా ఏజ్ 48. అంతెందుకు సార్? మీ ఏజ్ ఎంత? 50. ఊరుకోండి సార్, ఆడపిల్లల ముందు అబద్ధాలు ఎందుకు చెప్తారు? మీకు 30-35 మధ్యలో ఉంటది. పైగా అమ్మాయిలందరూ మిమ్మల్ని చూస్తున్నారు. ఇంకాసేపు ఉంటే ఆ అమ్మాయి నీకు ఐ లవ్ యూ కూడా చెప్పుద్ది. ఏ, నీకు అలవాటేగా.
ఒప్పుకో బాబు. ఇంత చిన్న విషయానికి అమ్మాయి ఫీలింగ్స్ బయట పెట్టడం ఎందుకు? నా సీటు. నీ సీట్ నీ వెనకాలే ఉంది, చూపిస్తాను పద. బాయ్. చూడండి సార్, నా పేరు పెంటయ్య అంటే నమ్మట్లేదు. నేను నమ్మను. ఎందుకు సార్? పెంటయ్య నా తమ్ముడే. వాడు నా టికెట్ క్యాన్సిల్ చేయమన్నాను, వాడు నీకు అమ్మాడన్న మాట. యదవని యదవ అనవసరం కెళ్ళుకున్నాను. ఏంటి, ఏమైంది? కాజారే, ఏమైంది? మన టికెట్ లో డబ్బులు ఉన్న బ్యాగ్ మిస్ అయింది. ఏయ్, ఆ పెంట ఏదైనా దారి చూపిస్తాడేమో, వాడిని హెల్ప్ అడుగుదామా? నో. ఏ నుండవే, నువ్వు వెళ్ళి వాడిని పిలుచుకురా. వెళ్ళు. రావయ్యా. అంత ఫాస్టా సార్? మాకు ఏదన్నా కొంచెం చూపించండి సార్. సార్ సార్, అతను పంజాబీ సార్, తెలుగు రాదు సార్. సార్, మా టికెట్లు మిస్ అయ్యాయి సార్, మమ్మల్ని టీటీ నుంచి రక్షించండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సరే. ఓయ్, నీ పేరేంటి? నీకెందుకు చెప్పాలి? అయితే నేనెందుకు చేయాలి? స్టాప్ ఇట్. కాంతమ్మ. కాంతమ్మ? నీ పేరు పెంటయ్య అయినప్పుడు నా పేరు కాంతమ్మ కాకూడదా? ఓహో, అయితే నీ పేరు? పిచ్చమ్మ. నీది? దత్తమ్మ. ఎంకమ్మ? నెక్స్ట్ సత్యమ్మ. పెంటమ్మ. అత్తమ్మ. ఓయ్, పంజాబీ అన్నా? అత్తమ్మ సింగ్. ఓహో. అలమాస్, గో టు ద బాత్రూమ్. బాత్రూమ్ ఎందుకు? చెప్పించేయండి, గో. ఏంటిది, అందరి బాత్రూమ్ పడేసి గ్రైండర్ లా రుద్దుతున్నావు? ఎవరు లోపల? చరండి. ఓ పెంటయ్య, 48 నువ్వా? ఎస్ సార్. ఓకే, క్యారీ ఆన్. చూసారా ఎలా మేనేజ్ చేశానో? ఒకవేళ మేము బయటికి వెళ్ళాక టీటీ మళ్ళీ వస్తే టికెట్లు చూపిస్తాం. ఎన్ని టికెట్లు ఎలా చూపిస్తాం? అవి మిస్ అయిన బ్యాగ్ లో ఉన్నాయి కదా. ఆ బ్యాగ్ ఇదేనేమో చూడండి. పిజ్జా స్పాట్. సార్ నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఒకవేళ మెల్లకన్నేమో. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ ఇంతసేపు పడుకుని ఉన్నాడా? ఏంటయ్యా? సార్ నా పేరు బన్నీ సార్, నేను వైజాగ్ నుంచి వచ్చాను సార్. ఈ విషయం చెప్పడానికి వైజాగ్ నుంచి రావాలా? రికమెండేషనా? గౌరవనీయులైన అప్పలనాయుడు గారికి అంటాననుకున్నావు కాదు, పొర్ర చేత్తో కొట్టానంటే పుర్రె ఎగిరిపోతే అదవా. అంత లేదు నీకు, ఆ కళ్ళు తెరిచి నిద్రపోవడం మానేస్తే తప్ప బాగుపడవు నువ్వు. అన్నట్టు నీకు చిన్న అప్లికేషన్ ఎడుతున్నా, ఈ కుర్రోడు చాలా మంచోడు, మనకు కావలసినోడు, తల్లిదండ్రులే అనాథ. ఎంబీఏలో సీట్ వచ్చింది, ఉద్యోగం చేసుకుంటూనే చదువుకుందాం అనుకుంటున్నాడు. అని చేత మంచి ఉద్యోగం ఇచ్చే నువ్వు. మంద చాలా హై లెవెల్ రికమెండేషన్ కదా, చదవంగానే ఆడు నీకు లుక్ ఇస్తాడు. స్టైల్గా ఉన్నావు నువ్వు. ఇప్పుడు ఆడు నేను ఒక్కొచ్చిన అడుగుతాడు చూడు. ఆ యదవ ఇంకా బతికే ఉన్నాడా సార్? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు సార్. నానా కష్టాలు పడి ఇలా తయారయ్యాను. ఆ వెదవ దగ్గర నుంచి నువ్వు లెటర్ తీసుకురాకుండా ఉన్నట్టయితే నీకు ఉద్యోగం ఇచ్చేవాడిని. వాడి దగ్గర నుంచి లెటర్ తెచ్చావు కదా, నీకు ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదు, గెట్ అవుట్ సార్, ప్లీజ్ సార్, సార్ గెట్ అవుట్ ప్లీజ్ ప్లీజ్ సార్. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటయ్యా, ఏంటి న్యూసెన్స్? నాకేం తెలియదు సార్. సార్, ఆ మెడికల్ కాలేజ్ రౌడీ గ్యాంగ్ మళ్ళీ వచ్చారు, తాగా అమ్మాయిని నడిపిస్తుంటే అడిగారని కొట్టారు. అబ్బా, రోజు వెళ్తే పెద్ద న్యూసెన్స్ అయిపోయింది సార్. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను సార్. రికమెండేషన్ చూసి ఎలాగో జాబ్ ఇవ్వలేదు, కనీసం నా టాలెంట్ అయినా చూసేవ్వండి సార్. టాలెంట్? టాలెంట్ ఏంటయ్యా? రేయ్, ఎడ్యుకేటెడ్ ఫూల్స్. చెవులు పూసుకున్నావంట? మ్యూజిక్ సార్, బేసికలీ మ్యూజిక్ లేదా మనం ఫైట్ చేయలేం. మ్యూజిక్ తో ఫైట్ ఏంటయ్యా బాబు? చూడండి సార్, ఏయ్ ఏంట్రా ఆడపిల్లలు నేర్పిస్తున్నారంట? టాలెంట్ చూపిస్తారని తన్నులు తిన్నావేంటయ్యా? సార్ చూసుకోలేదు సార్, వాక్మెన్ లో బ్యాటరీ లేవు. మీ దగ్గర ఏమైనా మ్యూజిక్ ఉంటే పెట్టండి సార్. మ్యూజిక్ కావాలా? ప్లీజ్ సార్. అరే మ్యూజిక్ ఆన్. మ్యూజిక్. Yeah.
చెప్పాను కదా సార్, మ్యూజిక్ ఉంటే కుమ్మేస్తానని. అడితే ఆడాలి రఫాడాలి. ఒడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, అడితే ఆడాలి రా రఫాడాలి. పాటేదైనా కానీ ముందుకెళ్ళాలి, పోటీ ఉన్నా కానీ గెలుపొంది తీరాలి. హాస్పిటల్లో వీళ్ళ కోసం వెళ్ళే ఉండాలి, పంచే ఇవ్వాలి సోల్స్టార్ లాగా, కిక్కే కొట్టాలి మెగస్టార్ లా. అరే కొట్టు అరే రప్పు, అరే కొట్టు అరే రప్పు, అరే కొట్టు అరే కొట్టు 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 కొట్టు. అంటే ఇంకా కొడుతు చచ్చిపోతారు తమ్ముడు. అద్దరు సూపర్ థ్యాంక్స్ అన్న. వెరీ గుడ్, యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. నౌ కండిషన్స్ కండిషన్స్. షాప్లో ఏ పని అయినా చేయాలి, డెలివరీ ఎక్కడైనా ఇవ్వాలి. నీకు ఫుడ్ బెడ్ రోజుకో గుడ్డు ఫ్రీ. పగలు డ్యూటీ చేసుకుని ఈవినింగ్ కాలేజీకి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. అరగంటలో ఆర్డర్ డెలివరీ చేయలేదో నీ శాలరీ కట్ అయిపోతుంది. ఫైనల్లీ వెల్కమ్ టు హైదరాబాద్.
యూరప్ అమెరికా సైతం కన్నేసే మన పై నిత్యం ఈ సైబర్ బాబుల కష్టం పెంచునులే ఆంధ్ర ఇన్కమ్ ఎక్కడెక్కడి నుంచో యువతే ఎంతో అసలు తోటి కలిలొస్తారు కొంచెం కలిది చొరవ చూపకపోతే ఎవరయ్యైనా సిలికాన్ స్పీడ్ కి తలబడతారు పరుగుల పరుగుల నగరం ఇది లేరా మనకి న్యూ హోమ్ బిజీ బిజీ బతుకుల సమరం ఇట్స్ సీరియస్ సూర్య. ఒరే సూర్య, చూడరా నీ కూతురు గోల్డ్ మెడల్ సంపాదించింది, కాలేజీ బుక్ లో కూడా ఫోటో పడింది. మధుమతి? ఏ మధుమతి? ఇంటి పేరేది, కులం పేరేది? ఆ రెండు ఉంటేనే నువ్వు ఎవడి కూతురువో ఎవడికైనా తెలిసేది. ఇంకెప్పుడు ఇలాంటి అడ్రస్ లేని ఫోటోలు నాకు చూపించకు. చూసావన్నానమ్మా, నానేమన్నాడు? వాడొక పిచ్చి వెదవ, వాడు మెచ్చుకుంటే ఎంత, మెచ్చుకోకపోతే ఎంత. చూడు, ఈ ఒక్క ఏడాది నువ్వు చదువు పూర్తి చేసావంటే మన వంశంలో కూడా ఒక డాక్టర్ ఉంటుందమ్మా. ఇప్పుడు మీ అమ్మంటే ఎంత ఆనందపడేదో తెలుసా? గుడ్ మార్నింగ్ సార్, నేను ఏసీపీ రత్నం. నన్ను సస్పెండ్ చేశారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా మిమ్మల్ని కలమంటున్నారు సార్. ఓరే, సస్పెండ్ అయి ఖాళీగా ఉన్నావా? రే, మన దగ్గర ఏదైనా పనుందా? మన బాత్రూమ్ కడిగేటోడు మానేసి. ఎందుకు రా నవ్వుతారు? బాత్రూమ్ ఏంటి? ఆయనకి మళ్ళీ ఏసీపీ అవ్వాలనుంటే ఏదైనా కడుగుతారు కదండి. సరేలే, బాధపడకు, నీ జాబ్ నీకే ఇప్పిస్తా. రే అయ్యా, అంతవరకు ఖాళీయేగా, నేను పనిస్తాను, చేస్తాడు. సరే, శుభ్రంగా బాత్రూమ్ కడిగించు. అయ్యా, ఐదు నిమిషాల్లో డెలివరీ అవ్వలేదు, నీ మొహం పిజ్జా అయిపోతుంది. డైరెక్టర్ గారు, ఫైట్ స్టార్ట్ అవగానే హీరో బైక్ తీసుకుని ఏంటి గర్ల్ ఫ్రెండా? దీనికి అంత లేదు. ఉందా? అమ్మాయి బాగుంది కదయ్యా. దానికంటే పిజ్జాలు బాగుంటాయి, హ్యాపీగా తినండి సార్. హలో సార్, డెలివరీ చేస్తాను సార్. ఓకే సార్. కాంతమ్మది, నేనేం చేసుకోను? పరాయి సొమ్ము పావులాంటిది, ఆడదాని సొమ్ము అనకొండ లాంటిది. ఉంచు,
ఏంటి బొమ్మ కొంటున్నావా? బాగుందిగా తీసుకోవచ్చుగా. హాయ్ గణేష్. కాంతమ్మా, ₹4,000 అమ్మ దొంగ మొహమా సైలెంట్ గా ఎరకొట్టి పెట్టేసిందే. ఏ మిస్టర్ సార్, ఏం చేస్తున్నావు? నేను కాదు సార్, ఆమె ఎరకొట్టి పెట్టేసింది సార్. అదంతా నాకు అనవసరం. ₹4,000 కట్టు. హలో, కోటికి వెళ్తే 40x4 ఇస్తారు. ఆ పక్కన ఉన్న బిడ్స్కి వెళ్తే 60x6 ఇస్తారు. మ్యాటర్కి వచ్చి మనీది. ఇది మరీ అన్యాయం సార్. నేను డబ్బులు కట్టను. కడతావా పోలీసులు పిలవంటావా? వాళ్ళు మాత్రం ఇంత డబ్బు ఎలా కడతారు సార్? సార్ డబ్బులు లేవు సార్. హలో, ఆ బిల్లు నేను కడతాను సార్. థ్యాంక్ యూ సార్, సమయానికి భలే కాపాడారు. ఇంతకీ మీరెవరు సార్? నేనయ్యా, ఫైట్ మాస్టర్ జీవిని. అవును, ఇందాక ట్రాఫిక్ లో బైక్ జుమ్ జుమ్ అని భలే నడిపేవే. థ్యాంక్ యూ సార్. సినిమాలో చేస్తావా సార్? సడన్ గా ఇప్పటికిప్పుడు సినిమాలో హీరోగా అంటే హీరో కాదయ్యా, డూపు. డూపా? అవునయ్యా, మా సినిమాలో మంచి బైక్ ఎపిసోడ్ ఉంది. అది నువ్వు చేస్తే ₹1,00,000 ఇస్తాను నీకు. లక్ష? అవునయ్యా, నీకు మంచి టాలెంట్ ఉంది, ఉపయోగించుకో. చూడు, ఇది నా కార్డు, వచ్చి షూటింగ్ దగ్గర కనబడు. ఓకే ఓకే. యాక్షన్! కట్ 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 కట్! ఏయ్, నేను ఏం చెప్పాను? ఏం చేస్తున్నావు? ఇలా రమ్మని చెప్పానా? అది కాదు ఏంట్రా, మాస్టర్ చాలా కష్టంగా ఉంది మాస్టర్. రేయ్, నీకు బాగా బలిసిపోయిందిరా, అది కట్ చేయడానికే ఒక కత్తి లాంటి కుర్రను రమ్మన్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ డైరెక్టర్ గారు, నేను చెప్పిన కుర్రాడు ఇతనే. ఓకే. హలో సార్. బన్నీ, నీకు వచ్చింది చేసి చూపించు. ఓకే సార్. మాస్టర్ ₹100,000 ఇచ్చేస్తారు కదా మాస్టర్? షూటింగ్ అవగానే ఇచ్చేస్తానయ్యా. అయితే ఇప్పుడు నేనేం చేయాలి సార్? ఏం లేదయ్యా, ఆ బిల్డింగ్ నుంచి జమ్మని జంప్ చేసి బిల్డింగ్ మీద ల్యాండ్ అవ్వాలి. అర్థం కాలేదు సార్. వెరీ సింపుల్ అయ్యా, ఆ 10th floor బిల్డింగ్ నుంచి జంప్ చేసి ల్యాండ్ అవ్వాలి అంతే. మరి ఆ 100,000 ఎవడు తీసుకెళ్తాడు? కిందకి రాగానే నీకు ఇస్తానయ్యా. నేను ఎక్కడ వస్తాను సార్? బైక్ ఒకటే వస్తాయి, నేను పైకి పోతూనే ఉంటాను కదా సార్. ఎవరి ఫానీ? నో సార్, ఐఎమ్ బన్నీ, వెరీ సీరియస్ సార్. జంప్ అని చెప్పి నా లైఫ్ కంపు చేయకండి సార్. ఎలా వస్తాను సార్? ఇది బా, ఒకసారి ఫోన్ ఇవ్వా. థ్యాంక్ యూ. అయ్యా, అమ్మాయి గారు ఫోను. హలో నాన్న, నేను చెప్పమ్మా. క్లాస్ ఎక్స్టెండ్ చేస్తున్నారు, ఇంటికి రావడానికి కాస్త లేట్ అవుతుంది, మీకు చెప్తామని ఫోన్ చేస్తున్నాను నాన్న. ఈ మాత్రం దానికి ఫోన్ ఎందుకురా? సరే అలాగే. ఓకే నాన్న. రే అయ్యా, అమ్మాయికి అదేదో ఎక్స్ట్రా క్లాస్ అట. అయ్యా, అదేంటో కనుక్కోండి. అలాగే అయ్యా. ఛా, వాడికి అంత సీన్ లేదే. థ్యాంక్స్. ఏంటి, అప్పుడైపోయిందా? ఇంకా బాయ్ ఫ్రెండ్ కి చేస్తావేమో అనుకున్నావు? నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఎందుకే అంత కోపం? ఈ రోజుల్లో బాయ్ ఫ్రెండ్స్ ఉండడం కామన్. చాలే దీనిక, ఎప్పుడు చదువు చదువు అంటుంది, ఇంకా బాయ్ ఫ్రెండ్స్ కూడానా? అవునే, నాకు ఈ ప్రేమ పెళ్లి కంటే నా ఎడ్యుకేషనే ముఖ్యం. అంతేనా? అంతేకాదు, మా డాడీకి అసలే క్యాస్ట్ పిచ్చి. నన్ను ఎవరైనా ప్రేమిస్తున్నారని తెలిసినా చాలు, నా చదువు ఆపి నాకు పెళ్లి చేసేస్తారు. ఇంకెప్పుడు ఈ టాపిక్ నా దగ్గర తీసుకురావద్దు. ఓకేనా? ప్లీజ్. హాయ్, ఐఎమ్ శిల్ప ఫ్రమ్ జెమిని టీవీ. ఈనాటి మన ప్రోగ్రామ్ లో యూత్ ఒపీనియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్, ఏంటి విషయం? మేము అడిగిన వాటికి సమాధానం చెప్తే మీరు కోరిన పాట లైవ్ లో వస్తుంది. అలాగా అడుగు. మీ పేరు? బనీ. ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఇంట్లో ఒక అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఎవరూ లేరు. ఎవరు లేరు అంటే మీరు అనాథా? యా. అదేంటండి అంత హ్యాపీగా చెప్తున్నారు? ఏ గుండెలు బాడేసుకుంటూ ఏడవాలా? నేను తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరు లేరంటే నేను అనాథగా ఫీల్ అవ్వాలి? నాకు ఆ ప్రాబ్లమే లేదు, ఎందుకంటే ఈ స్టేట్ అంతా నా వాళ్ళే. వావ్. నెక్స్ట్. లవ్ మీ ద మీ ఒపీనియన్ పోనీ, అమ్మాయి అబ్బాయిల ఫ్రెండ్షిప్ పై మీ ఒపీనియన్.
మనసులో వేరే ఉద్దేశం పెట్టుకుని పైకి లెట్స్ బి ఫ్రెండ్స్ అని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ అడ్డమైన తిరుగుతూ తిరుగుతారు. అలాంటి ఫ్రెండ్షిప్ మాత్రం అసలు నమ్మకూడదండి బాబు. ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు మీ ఫ్రెండ్స్ కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఫ్రెండ్ ఆ ఓ ఎనిమీకి ఇస్తా. ఏ కాంతమ్మా ఎక్కడున్నావే? 4000 రూపాయలు నన్ను బుక్ చేసి సైడ్ అయిపోతావా? ఈసారి మాత్రం నేను వదలనే. వస్తే నువ్వు చదివే ఆ డాక్టర్ చదువు అర్థాంతరంగా ఆగిపోద్ది. నీకు ఇష్టం లేని నోడితో నీ పెళ్లి జరిగిపోద్ది. నీ మొగుడు రోజు తాగొచ్చి నిన్ను తన్ని తన్ని తన్నిని చోట మళ్ళీ మళ్ళీ తంతూ ఉంటాడే. నీకు ఒక అయ్యాల అత్త కంపెనీ రాక్షస పిల్లలతో అష్ట కష్ట నష్టాలు పడతావే. ఇదే నా శాపం 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 శాపం. కాంతమ్మ గారు ఈతో మీ గొడవ ఎందుకండి? ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేయండి. ఓకే, సో ఫైనల్ గా మీ దృష్టిలో యూత్ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? అది మాటల్లో చెప్పే విషయం కాదు. మరి పాపకి లుక్ ఇస్తే హ్యాపీ, లుక్ లో క్లిక్ అయితే హ్యాపీ, క్లిక్ అయి కిస్ ఇస్తే హ్యాపీ హ్యాపీ, బేబీకి బెంజ్ ఉంటే హ్యాపీ, బాబుకి రేంజ్ ఉంటే హ్యాపీ, బాబుకి ఏజ్ అయితే హ్యాపీ, వయ్యారికి డాష్ ఇస్తే తను థ్యాంక్ యూ అంటే సో హ్యాపీ, థియేటర్ లో ప్యారీ నీపై చెయ్యేస్తే ఫుల్ హ్యాపీ, బ్రదర్స్ లేని ఫిగర్ కి నువ్వే లవర్ ది అయితే బల హ్యాపీ, కలర్స్ చిమ్మే కసక్కు నీకే చమక్కులిస్తే యమ హ్యాపీ హ్యాపీ, పాపకి లుక్ ఇస్తే హ్యాపీ, లుక్ లో క్లిక్ అయితే హ్యాపీ, క్లిక్ అయి కిస్ ఇస్తే హ్యాపీ. లాజిక్ మీ వరకు, నా వరకు మాత్రం వేగసి లేకుంటే హ్యాపీ, ప్రేమలో పడుకుంటే హ్యాపీ, ఫ్రీగా తిరిగేస్తే హ్యాపీ హ్యాపీ, సోలో లైఫ్ ఉంటే హ్యాపీ, సింగిల్ గా ఉంటే హ్యాపీ, స్వేచ్ఛగా బతికేస్తే హ్యాపీ, పాకెట్ మనీ ఖర్చే లేదు, బిల్డప్ అవసరమే లేదు, వెయిటింగ్ చేసే ఛాన్సే లేదు, చాకిరి చేసే శ్రమ లేదు, అదొచ్చు అంటూ బెదొచ్చు అంటూ దాన్ని పొగిడే పని లేదు, అశాంతి లేదు, హెడేక్ లేదు, విశాంతి గడ్డే ఇగలేదు, హ్యాపీ వేయసి లేకుంటే హ్యాపీ, ప్రేమలో పడకుంటే హ్యాపీ, ఫ్రీగా తిరిగేస్తే హ్యాపీ. రెండు మూడు రోజుల నుంచి డాన్స్ క్లాస్ కి వెళ్ళడం కుదరట్లేదే, మనసంతా ఏదోలా ఉంది. అక్క అక్క ఆ క్లాస్ ఉందక్క, పొద్దున్న నుంచి ఏం తినలేదు. రే అడుకునే బదులు ఏమైనా పని చేసుకుని బతకచ్చు కదా. జాయిన్ అయ్యానక్క, చైల్డ్ లేబర్ తీసేశారు. తీసుకో ఇంత చిన్న రూపాయితో ఇంత పెద్ద గుడి పెళ్ళాలని అంటుందక్క. అడుకుని అడుకుని బాగా ముదిరిపోయాడు వేధవా, తెలివితేటలు చూపిస్తున్నాడు. ఆకలికి తెలివైనోడు లేనోడు ఏంటే, రారా నీకేమైనా కొని పెడతాను. అబ్బో చాలా ఎక్కువ చేస్తున్నావే,
కూర్చో. ఏయ్ బెరో, నిన్ను వీడొకడు పడుకున్నాడు మెలుకున్నాడు తెలుసా చూద్దాం. ఏంట్రా ఇందాక నుంచి కస్టమర్ పిలుస్తుంటే కోతిలా చూస్తావు? సారీ సార్. ఏయ్ ఏం కావాలి? ఏయ్ గివ్ రెస్పెక్ట్ టు ది కస్టమర్స్. ఏం కావాలి మేడం? కామన్ సెన్స్ లేదా? మెనూ కార్డ్ పట్రా. బలుప్పు అక్కర్లేదక్కా, నేను చెప్తాను. ఓకే, వన్ క్రిస్ప్ వెజ్ పిజ్జా, టెన్ క్రిస్ప్ వన్ చికెన్ హాట్ డాగ్, వన్ మష్రూమ్ పిజ్జా విత్ ఎక్స్ట్రా చీజ్ అండ్ ఫ్రెష్ టమాటో, మెక్సికన్ గ్రీన్ వేవ్లా, చికెన్ శాండ్విచ్, బార్బెక్ చికెన్ విత్ రెడ్ పెప్పర్, గార్లిక్ ప్లస్ చిక్స్, టూ జింజర్ చికెన్, వన్ చికెన్ బర్గర్, టూ చికెన్ రోల్స్ అండ్ వన్ డైట్ కోక్. అన్నా, కోకెట్ రూమ్ టెంపరేచర్. ఏయ్, ఇవన్నీ తింటే బిల్లు తడిసి మోపుడు అవుద్ది. షట్ అప్, ఆఫ్టర్ ఆల్ యువర్ ఎ బేరో. బాబు ఏది ఆర్డర్ చేస్తే అది తీసుకురా, వెళ్ళు. బాబా, ముష్టదా. ఆకలేసి అన్న ఐటమ్స్ అడిగాను తప్ప అక్క, నాది తప్పు. నువ్వు తింటూ ఉండు బాబు, నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. ఓకే. ఏయ్, ఏరియా నీది? చుట్టుపక్కల అన్న ఏరియాలో మనమేనా? కొట్ట. మరి మీ వాళ్ళందరూ ఏర్రా? బిజీగా అడుగుతున్నారన్నా. మరి వాళ్ళందరూ అంత కష్టపడుతుంటే నువ్వు ఒక్కడే తినేస్తా ఎలారా? అన్నా, నేను చెప్పేది అర్థం అవుతుందా? మేడం, ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ బేరర్. ఇది మీ ముష్టి బాబు ఇచ్చిన ఆర్డర్. థాంక్స్ అక్కా. నిన్ను నా దగ్గర అంత డబ్బు లేదు. ఏయ్, బిల్లు కట్టు, బోర్డర్ దాటు. సరే సరే, మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తా. నువ్వు వస్తావా? నేనే వస్తాను, ఆగు. తాజన్ పోయి వాడిని పట్టుకొని అది తింటావా ఇది తింటావా నాడికి ఛీ, నాకే బుద్ధి లేదు. ఏయ్, నా బండకేమండి? నీ బండ్లో రా. తప్పించుకుని పోదావనా? 4,000కే జంప్ అయిపోయిందను, నిన్ను 10,000కి నమ్ముతానా? లుక్ లేకు, పద పద, టైం అవుతుంది, త్వరగా. అబ్బో 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 అబ్బో. ఏయ్, ఇలా అయితే నా డబ్బులు తీసుకెళ్తాను, 4 రోజులు పడుతుంది. బండి దిగా. అరే వీరేంద్ర, బండి ఆపు. మన అమ్మాయి గారు ఏమైనా పడిపి చెల్తుందిరా, ఎక్కువ చూడరా. వెళ్ళి పార్కింగ్ ప్లేస్ లో వెయిట్ చేయి, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. మళ్ళీ తిరిగి వస్తావా? రాకపోతే బండి అమ్మేసుకో. ఏ బండి నీది కాదా? కమాన్ కమాన్. అన్న ఒక నిమిషం, మొన్న పిజ్జా కర్ణాలు కొట్టింది వీడే. మొన్న మా జూనియర్స్ ని కొట్టావంట, ఇప్పుడు కొట్టరా చూద్దాం. భయ్యా భయ భయ వద్దు భయ 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 ప్లీజ్ భయ భయ ప్లీజ్ అర్థం చేసుకోండి భయ భయ ప్లీజ్. అరే ఆగండ్రా. 15 మంది ఒక్కసారి కొడితే 1 నిమిషంలో అయిపోతుంది, మజా ఉండదు. ఒక్కొక్కడు వాడిని 1 నిమిషం మీరు ఆడుకోండి, 15 నిమిషాలు ఫుల్ టైం పాస్. భయ ప్లీజ్ భయ. రే భయపడుతున్నాడ్రా? భయ ప్లీజ్ భయ, నేను డ్యూటీలో ఉన్నాను, నాకు నిజంగా 15 నిమిషాలు టైం లేదు. ముగ్గురు ముగ్గురుగా వచ్చండి, 5 నిమిషాల్లో అవ్వకొట్టేద్దాం. భయపడుతున్నారా? మరీ ఈజీగా ఉంది భయ్యా, 4 4గా వచ్చాయి, టైం సేవ్ చేయొచ్చు.
మొన్న మ్యూజిక్ లేదు కొట్టలేనన్నా. రే కొడతానికి మ్యూజిక్ అక్కర్లేదురా, మూడున్నా చాలు. భయా ఇంకో వన్ మినిట్ టైం ఉంది భయా, ఇంకో ఇద్దరిని తీసుకురండి, ఆ కొట్టేద్దాం. సారీ నాట్ ఇంట్రెస్టెడ్. రండ్రా రా. ఏంట్రా నీ ఏడుపు? ఇందాక నీ బండి ఎవరు అమ్మాయి తీసుకుని వెళ్ళిపోయింది, అది నీతో చెప్దామని వస్తున్నాను కొట్టా. ఇది మళ్ళీ తప్పించుకుందే. అమ్మాయి గారు వస్తుండ్రు. ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? కాలేజ్ నుంచి నాన్న. వెళ్ళు అయ్యా. అబ్బాయి గురించి బన్నీ, నేను అమ్మాయి డబ్బులు ఇవ్వకుండా పారిపోయిందే. ఆ అమ్మాయి వచ్చి డబ్బులు ఇచ్చింది. ఇచ్చేసిందా? అదిగో అక్కడ ఉంది. పర్లేదే బన్నీ. బన్నీ చిన్న హెల్ప్ రా. ఏంట్రా? ఏం లేదురా, నా లెవర్ శాంతి ఉంది, 1 వీక్ నుంచి నాతో మాట్లాడలేదురా. కొంచెం లెటర్ తీసుకెళ్తాను, బుక్ లో పెట్టువా ఒక్కసారి. ఎలా కనబడుతానరా నీకు? అది కాదురా, పనులు కూడా నేనే చేయాలా? అరే ప్లీజ్ రా, ప్లీజ్ రా. నువ్వైతే నేగా లెటర్ పెట్టేస్తారా? ప్లీజ్ రా మామా. అదిగో బ్లూ చూడిదారు, అదిగో అదిగో ప్లీజ్ రా. మన పార్టీయా? యా ఇదే. థాంక్స్. హాయ్ కంతమ్మా. లుక్, నీ డబ్బులు మోహన్ కొట్టాను, ఇక నా జోలికి రా. ఓకే. మాటలు మాత్రం బాగా చెప్తావు, పిజ్జా మాత్రం తొక్కలా ఉంది. ఇవి నిన్నటిదా మొన్నటిదా? లుక్ మేడం, మా షాప్ లో అన్ని ఫ్రెష్ ఐటమ్స్. మీలాగా కాదా? తినా ఎక్స్ట్రా. వెళ్తానే, లేట్ అయితే డాడీ తిడతారు. అరే మా మా, నా లో లెటర్ వేరే అమ్మాయి బుక్ లో పెట్టారా? అమ్మాయి వెళ్ళిపోతారా? నీతో మాట్లాడాలి, భోంచేసిరా. నువ్వు తిను. నాన్నా. పేరు అరవింద్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, మన కులంలోని పెద్ద కోటీశ్వరుడు. నీ ఫోటో చూడగానే పెళ్లి కుప్పేసుకున్నాడు. వచ్చే నెల 10న నీ పెళ్లి. వెళ్ళు. రే, పెళ్లికి 20 రోజులు కూడా లేదు. ఢిల్లీలో ఉన్న మన వాళ్ళందరూ కూడా శుభలేఖలు పంపాలి, ఎవ్వరూ మిస్ కాకూడదు. ఆ పళ్ళు చూడండి. నాన్నా, ఇంత సడన్ గా పెళ్ళి నాన్నా, నేనేం తప్పు చేశాను? తప్పు చేయలేదు. రాయ్ అయ్యా, మొన్న అమ్మాయిని ఎక్కడ చూశానన్నావు? నాగార్జున సర్కిల్ దగ్గర ఎవరో కుర్రాడితో బండి మీద వెళ్ళారయ్యా. అతనికి నాకు సంబంధం లేదన్న. ఆ రోజు పిజ్జా హట్ లో ఏ సంబంధం లేకుండా నీ బుక్ లోకి లవ్ లెటర్ ఎలా వచ్చింది? నిజంగా నాన్న, నాకేం తెలీదు. నమ్మన్నాన్న ప్లీజ్. వయసు వచ్చిన పిల్లని ఎందుకు నాలో కొడతావు? నువ్వు మధ్యలో తల దూర్చుకు. మన కులంలోంచి ఎవడైనా బయటికి పోతే ఒక్క ఓటే పోతే, కానీ నా కూతురే బయటికి పోతే దీని ఒక్క ఓటు నా 100,000 ఓట్లకి ఎఫెక్ట్ అవుద్ది. పెళ్లి జరుగుతుందంటే నీ చదువు గిదువు అంతా బంద్. మధు, ఇంతకాలం కష్టపడి చదివిందంతా వేస్టా? అదంతా కాదే, ఆ లెటర్ ఎవడు పెట్టాడో గాని వాడు గనుక దొరికితేనా? డాక్టర్ అమ్మలందరూ కలిసి మీటింగ్ పెట్టారేంటి? ఏ పెండమ్మా, లే ఏ బండమ్మా, జరుగు. అత్తమ్మ సింగ్. ఏ కాంతమ్మా, నిన్న బై మిస్టేక్ ఒక లెటర్ నీ పుస్తకంలో కలిసిపోయింది, అది నీకు కాదు శాంతికి, తనకి ఇచ్చే. విజయ్ ఇచ్చాడు. థ్యాంక్స్.
ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఎవరైనా ఒక్కరు చెప్పండి. ఏంటో చెప్పేది, నా జీవితం మొత్తం నాశనం చేశావు. ఈ పెళ్లి జరిగితే నువ్వు నా శవాన్ని చూస్తావు, అప్పుడు తెలుస్తుంది నువ్వెంత పెద్ద తప్పు చేసావో. నిజంగా ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. నా వల్ల నీ చదువు అయిపోతుందంటే నీ పిల్ల ఆపే బాధ్యత నాది. ఇట్స్ అ ప్రామిస్. రే మామా, టెన్షన్ పడక, పెళ్లి చేయడం కష్టం కానీ పెళ్లి అప్పుడు అందుసేపు ఇందుకీ పెళ్ళికొడు గారు రా. ఎవడో డీసీపీ అరవింద్ అంట. డీసీపీ అరవిందా? వద్దురా, వాడు అసలే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంట. రే మామా, నలుగురు కాలేజీ స్టూడెంట్స్ కొట్టినా తీజా అనుకుంటున్నావా? ఆ డీసీపీ గన్నని పెన్న వాడతాడట్రా. అరే మామా, సూపర్ ఐడియా రా, ఆ డీసీపీకి ఏడ్సుందని చెప్దామా? మీ అవుట్డేటెడ్ ఐడియాస్ అన్ని ఆపుతారా? సార్, డీసీపీ అరవిందా సార్? యాస్ స్పీకింగ్. సార్, నా పేరు బన్నీ సార్. సార్, నేను మిమ్మల్ని ఒకసారి పర్సనల్గా కలవాలి సార్. అరే మామా, లోపలికి ఏం మాట్లాడతారా? ఏం మాట్లాడాలో తెలీదు, కానీ పెళ్ళి మాత్రం ఆపాలి, అదొక్కటే తెలుసు. మావా. ఎరా మావా, ఏదైనా తేడా జరిగితే డౌట్ లేదురా, డెడ్ బాడీయే. భయపడకరా, నీకేం జరగదు. నేను చెప్పేది నా గురించి కాదు, నీ గురించి రా యదవా. ఇదంతా నీ వల్లే తెరుత్తుడా. ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి, సార్ వస్తారు. సరే. మామ్స్, డాడ్ వస్తే మిస్డ్ కాల్. మార్నింగ్. ఆ వోల్సిటీ గ్యాంగ్ ఎక్కడ? ఇడియట్స్, స్కౌండ్రల్స్, తోడ్రెట్, అదా రౌడీ నడుస్తున్నారా? ఇంకోసారి లేని పిచ్చి పిచ్చి వేషాలు వేసావా, చంపేస్తా. నువ్వు సార్ ఫోన్ చేసింది? వాట్ ఫర్? నిన్న మాట్లాడాలని ఫోన్ చేశాను కదా సార్. ఓ బన్నీ. ఎస్ సార్. సిట్ సిట్ సిట్. వాట్స్ ద మ్యాటర్ సార్? అది మధుమతిని పెళ్లి చేసుకోబోయేది. Yes, of course. Nini. ఏంటి విషయం? సార్ అది అది. కమ్ ఆన్ మ్యాన్, టైం లేదు. సార్ పెళ్ళి, ఈ పెళ్ళి జరగకూడదు సార్. వాట్? ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? కారణం ఉండాలి కదా, చెప్పు. కారణం ఉండాలి కదా, చెప్పు. మధుమతి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం సార్. ఏం చేస్తుంటావు నువ్వు? వాట్? పిజ్జా డెలివరీ. పిజ్జా డెలివరీ బాయ్. Oh, shit! Shit! Hey! Hey! My range into Thilisaniko? You know my status? Mine Maharala chusukuntanu. Maharanila chusukuntanu. Kani nuvvu shit! Shit! Hey, look. Nuvvu yevaina cheppu. Nenu amayine pelli chesukuntanu. Nuvvu em chesukuntavo chesko. చేసుకోండి సార్, మీరే చేసుకోండి సార్. కానీ మీరు పెళ్లి చేసుకున్న మరుక్షణమే
నా మధుమతి ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది సార్. ఆ తర్వాత నేను నా మధుమతితో పాటు చచ్చిపోతాను సార్. ఆ తర్వాత నేను నా మధుమతితో పాటు చచ్చిపోతాను సార్. నా మధుమతి లేదు నేను బతకలేదు సార్. నా మధుమతి లేదు నేను బతకలేదు సార్. వర్కౌట్ అయిందా రే? ఆ డీసీపీ మన పర్ఫార్మెన్స్ కి ఫ్లాట్ రా. మీరిద్దరు ప్రేమించుకున్నారని డీసీపీకి చెప్పావు, సరే ఆ విషయం అమ్మాయికి చెప్పావా? దానికి ఎందుకు చెప్పాలి? ఒకవేళ డీసీపీ వెళ్ళి అమ్మాయిని అడిగితే అయ్యా బాబోయ్ ఆ డీసీపీ గడ వచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మధుమతి థర్డ్ ఇయర్, ఒకసారి పిలుస్తారా? మీరు వుడ్ బి అని చెప్పు. ఓకే సార్. రేపటి నుంచి కాలేజ్కి రాని, పెళ్ళైన తర్వాత కూడా చదువుకోవచ్చు కదే, దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. మదమ్మా, మిమ్మల్ని కలవటానికి ఎవరు వచ్చారమ్మా? ఎవరు? మీ వుడ్బి అన్నారమ్మా. నువ్వు నా వుడ్బి అని చెప్పావా? చిచ్చి, నీ అలా ఎందుకు చెప్తాను? మరేం చెప్పావు? ఆయనతో మనం జస్ట్ లవర్స్ అని చెప్పాను. వాట్? మన ఇద్దరం లవర్స్ అని చెప్పావా? నీకెవరు పిచ్చా? అరవకు, ఆ డీసీపీ విన్నాడంటే చంపేస్తాడు. అంటే ఆ డీసీపీ కూడా చెప్పావా? డీసీపీ కూడా ఏంటి? అసలు నేను చెప్పిందా ఆ డీసీపీకి? డీసీపీకి? అరే మెంటల్, అలా ఎందుకు చెప్పావు? ఇదిగో, హఠాత్తుగా నేను పెళ్ళి అప్పటానికి ఏం చేయాలో తెలియక మనతో ప్రేమించుకున్నావని చెప్పాను. ఆ డీసీపీ వచ్చి నేను అడిగితే నువ్వు అదే చెప్పు ప్లీజ్. నిన్ను నేను ప్రేమిస్తున్నానని చెప్పాలా? ఇంపాసిబుల్. ఇదిగో, అలా చెప్తేనే నీ పెళ్ళి ఆగుద్ది. నువ్వు అలా చెప్పలేదంటే డీసీపీ నా ప్రాణాలు తీసేస్తాడు. ప్లీజ్ నువ్వెన్నైనా చెప్పు, నేను మాత్రం చెప్పను. ప్లీజ్ నువ్వు డీసీపీ నాకే ఫోన్ చేసి అబద్ధాలు చెప్తారా? ఐ హేట్ దిస్ లయర్స్. షట్. నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఐ హావ్ సమ్ పర్సనల్ వర్క్. నువ్వు ఇతన్ని ప్రేమిస్తున్నావా? నిన్నే ఎప్పటి నుంచి? 5 సంవత్సరాల నుంచి. మరి పెళ్లి చేసుకోవచ్చు కదా? చదువు పూర్తయ్యాక చేసుకుందామని. మరి ముందే చెప్పించావచ్చు కదా, నా తల తీసేసినట్టయింది. ఎన్ని కలలు కన్నాను తెలుసా? నీకోసం కంచి నుంచి 100 పట్టుచీరలు తెప్పించాను. సార్, కావాలంటే ఆ చీరలు నేను నమ్మి పెడతాను సార్. ఈ విషయం మీ నాన్న తెలుసా? సార్, ఆయనకు చెప్తే అర్థం చేసుకోరు. మీరైతే జెంటిల్మెన్ కదా అని మీకు చెప్దాం. ఎప్పట్లా చెప్పింది నీ జెంటిల్మెన్ అని? ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. నేను జెంటిల్మెన్ కాదు. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. మధు, ఆ రోజు ఆ లెటర్ నాకే వచ్చిందని మీ డాడీతో చెప్పానా? ఇప్పుడు ఏం చెప్పినా వేస్ట్. నా భయం వల్ల ఆ డీసీపీ గారు నాన్నతో ఏం చెప్తాడో అని. ఎంత ధైర్యం వీళ్ళకి! అందరూ కలిసి నన్ను తలదించుకునేలా చేశారు. నా పరువుని గంగలో కలిపారు. ముక్కలు ముక్కలుగా నరికి ఉప్పు పాతరేస్తా, అంతు చూస్తా. అయ్యా ఊరుకో. ఏంట్రా ఊరుకునేది? నాకు జరిగిన అవమానం తలుచుకుంటేనే గుండె రగిలిపోతుంది. ఏమైందిరా, ఎందుకు ఇలా అరుస్తున్నావు? ఆ డీసీపీ దుర్మార్గుడు సడన్ గా పెళ్ళొద్దంటున్నాడు. ఎందుకురా? ఏమో, ఎన్నిసార్లు అడిగినా చెప్పి చావట్లేదు.
నాన్నా, మీరు కోపడినంటే ఓ విషయం చెప్తాను. చెప్పు. ఆ రోజు వచ్చిన లెటర్ నాకొచ్చింది కాదు, దీని బాయ్ ఫ్రెండ్ దీనికి రాసింది. Yes, uncle. Actually, you know that what happened is our books got exchanged. Narvai! Vello! Inke eppudu nu na kootru tho kanipinchaddu. Nanna. Elagu pellu aagipoyindi. Na tappu kuda em ledan telisindi kada. Repati nunchi nenu college ki vellana. Please, Nanna. Po. కాంతమ్ గారు చాలా హ్యాపీగా ఉన్నారు, పెళ్ళి ఆగిపోయిందా? మరి దానికి థ్యాంక్స్ చెప్పచ్చుగా. ఎందుకు చెప్పాలి? తప్పు నువ్వు చేసావు, సరిదిద్దుకున్నావు. దీనికే ఎంత రియాక్షన్? ఒరిజినల్ గన్ ఇక్కడ పెట్టాడు తెలుసా, ఎంత బ్రిలియంట్ గా ఎస్కేప్ అయ్యాం. జస్ట్ మిస్. హలో సార్, 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 లీవ్ ఇట్, సార్, 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 సార్. ఎవరు? మన డీసీపీ మన ఇద్దరిని గండి పెట్టుకు లంచ్కి రమ్మంటున్నాడు. నేను రాను. మంచిది. అసలే పోలీసు తోడికి అనుమానం ఎక్కువ. నిజం తెలిసిందంటే నీ పెళ్లి మళ్ళీ ఫిక్స్ అవుతుంది. అప్పుడు నేను మాత్రం రాను. నేను వస్తాను. నేను రాను. ప్లీజ్ 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 ప్లీజ్. ఐఎమ్ సారీ బన్నీ, నిన్న నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు. యాక్చువల్లీ ఐఎమ్ ఎ జెంటిల్మెన్. ఈ క్రిమినల్స్ 420 గాళ్ళు అబద్ధాలు చెప్పే వాళ్ళని చూసి 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 లాగిపోయాను. ఎనీవే, యు ఆర్ మై టూ బ్యూటిఫుల్ రోజెస్. ఐఎమ్ సారీ. పర్లేదు సార్, మా ప్రేమను అర్థం చేసుకున్నారు, అది చాలు. యు నో మధు, బన్నీ క్యారెక్టర్ నీకు పూర్తిగా తెలుసా? నీలంటో నలుగురుంటే చాలరా, ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిలందరి జీవితాలు నాశనం. ఇఫ్ యు డోంట్ మైండ్, ఫస్ట్ టైం మీరిద్దరు ఎలా కలిశారు? ఇఫ్ ఇట్స్ పర్సనల్ దెన్ ఫర్గెట్. అబే అదేం లేదు సార్, చెప్పాను. టెల్ మీ. ఆ రోజు దీపావళి సార్, ఆర్డర్ చేసిన పిజ్జా క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి నేను రోడ్డు మీద డల్గా కూర్చుని ఉన్నాను. కిచకిచకిచకిచమని ఒక అమ్మాయి వాయిస్ అనిపించింది. అరే ఈ అమ్మాయి వాయిస్ ఎంత బాగుంది, అమ్మాయి ఎంత బాగుంటుందో తిరిగి చూస్తే చీకట్లో పిల్లలతో పాటు ఒక అమ్మాయి కారులోంచి దిగింది. దిగి చిచ్చుబుడ్డు వెలిగించింది. ఆ చిచ్చుబుడ్డు వెలుతురులో నుంచి ఆ అమ్మాయి కాళ్ళు, నడుము, మెడకాయ ఫేస్ కొస్తే మధుపతి కీర్తిరెడ్డి. Yes, sir! Exactly! పోలీసులు ఇంతే సార్, సీన్ చెప్తే చాలు, క్యారెక్టర్ పట్టేస్తారు. వాడు తొలి ప్రేమ సీన్ చెప్పడం, విన్నమ్మి మెలకలు తిరిగిపోవడం. సార్ మీరు సినిమాలు చూడరా సార్? నో 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 నో, ఐ డోంట్ లైక్ మూవీస్. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు. అవునా? అలా అయితే గుళ్ళో సీను, స్మోక్ లో సీను, ఎయిర్పోర్ట్ లో సీను, చాలా సీన్లు ఉన్నాయి సార్. నో నీడ్ మ్యాన్, ఇనఫ్. ఒక్క సీన్. Thank you.
నీకిష్టం లేదా? నువ్వు కూల్గా ఉన్నప్పుడు నాకన్నా బాగా ఆలోచిస్తావు. సరే నేను వెళ్తానా? మధు, ఆ డీసీపీ పెళ్ళొద్దన్నాడని నేనెంతో బాధపడ్డాను. నన్ను చూసి నువ్వు బాధపడ్డావు. బాధపడ్డావా లేదా? నువ్వేం బాధపడకో, అదే ముహూర్తానికి నీ పెళ్లి జరుగుతుంది. పెళ్లి కొడుకు ఎవరో కాదు, నా ఫ్రెండ్ సుబ్బారావు కొడుకు వేణు. ఆ డీసీపీ కంటే బాగా డబ్బున్నవాడు, కాకపోతే చదువుకోలేదంతే. ఏంటమ్మా? ఇప్పుడు నేనేం తప్పు చేశాను? మళ్ళీ ఎందుకు నాన్నా ఈ పెళ్లి ఏర్పాట్లు? అదేం కాదమ్మా, 10వ తారీఖున నీ పెళ్లి జరుగుతుందని ఊరంతా చెప్పేసుకున్నాం. ఇప్పుడు నీ పెళ్లి జరగలేదనుకో, మన కులంలో మన మర్యాద మంట కలిసిపోతుంది. అందుకు నా చదువు ఆపేస్తారా నాన్న? ఏంటి చదువు చదువు అంటూ మళ్ళీ మళ్ళీ అదే చెప్తావు? ముందు నాన్నని అర్థం చేసుకో. నాన్న, దీనికి నేను ఒప్పుకోను. ఒప్పుకోవా, ఒప్పుకోకపోతే చంపేస్తాను. ఈ పెళ్లి జరుగుతుంది. చూడు, మా సుబ్బారావుకి కాబోయే కోడలు చదువుకోవడం ఇష్టం లేదు.
మరెందుకు పెళ్లి చేసుకోనన్నారో నాకు తెలియదు గాని అదే ముహూర్తానికి నా కూతురు పెళ్లి చేస్తున్నాను. ఫస్ట్ కార్డు మీకే ఇస్తున్నాను. అందులో పెళ్లి జరిగే చోటు టైము ఉంది. ఆ టైంకి మీరు ఆ చుట్టుపక్కలకి రాకూడదు. రే పదనరా. మనకి మొగుడు చూడే సార్, మీరెప్పుడు సార్ వచ్చారు? ఒక మిస్డ్ కాల్ ఇస్తే నేనే వచ్చాను కదా సార్. ఇచ్చుడు. ఏ భలే ఉంది సార్ కాడు. వేణు వెట్స్ మధుమతి, ఈ పెళ్లికి ఏమైనా పిజ్జా సప్లై చేయాలా సార్? సరిగా చూడు. బానే ఉందిగా. వేణు వెట్స్ మధుమతి. నీకు తెలీదా? తెలీదు సార్. ఇప్పుడు ఏం చేస్తావు? నేనే చేయగలను సార్. పీసగండి, మీరే చెప్పండి సార్. సరే పద. నీతో మాట్లాడాలి. ఏమైంది సార్? పద చెప్తాను. సార్, మీకు విషయం చెప్పాలి సార్. చెప్పు. యాక్చువల్గా ఉండకూడదు. I want him dead. No explanations. I want him dead. 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 D-E-A-D. Dead. 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 I'm sorry. I'm sorry. I'm sorry. My beautiful roses, I'm very sorry. Moodu poyindi. Naaku evaraina abaddham chepte champeyalanantha kopam vastundi. ఒకసారి ఇలాగే ఆవేశంలో 5 మందిని ఎన్కౌంటర్ చేసి చంపేశాను. మా డిపార్ట్మెంట్లో ఇవన్నీ మామూలే. బనీ, నువ్వేదో చెప్తున్నావు? సార్ Let's go. Let's go. Let's go. Very good. Let's go. Sir, formalities anni poorthayya? Yes sir. Sir, em sir register office iskocharu? Mee idriki pelli. సార్, ఇది చాలా అన్యాయం సార్. ఏంటి సార్ ఇది చాలా అన్యాయం సార్? సడన్ గా ఇప్పుడు పెళ్ళి అంటే మాటలా? చూడు, నువ్వు ఇప్పుడు మధుని పెళ్లి చేసుకోకపోతే తన్నీకు ఎప్పటికీ దక్కదు. ఒక సంతకం పెట్టు, మిగతాది నేను చూసుకుంటా. దీనికి నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను మాట్లాడతాను కదా, అనవసరంగా డీసీపీ సార్ని టెన్షన్ పెట్టద్దు సార్. ఓ 5 మినిట్స్ టైం ఇవ్వండి సార్. లైఫ్ మ్యాటర్ సార్, ప్లీజ్ సార్. గో. ఏంటి చూడు, ఒక్క చిన్న సంతకం, ఫస్ట్ ఇక్కడి నుంచి బయటపడిపోతాం. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? సంతకం అంటే పెళ్లి, అది నీలాంటి పోకిరి కడదు. ఎవరే పోకిరి? సరే చూడు, ఆ డీసీపీకి నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానని బోల్డ్ అంత ఓవర్ యాక్టింగ్ చేసి బిల్డప్ ఇచ్చాను. ఇప్పుడు అదిగా నా అబద్ధం తెలిసిందో అని నన్ను చంపేస్తాడు. ప్లీజ్ మధు, ఒక్క చిన్న సంతకం, ఆ తర్వాత నా మొహం కూడా చూపించను. ప్లీజ్ మధు, నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్. నేను పెట్టాను, దానికన్నా చావటం బెటర్. ఏ ఏంటే మాట్లాడితే చస్తాను చస్తాను బెదిరిస్తున్నావు. ఆ రోజు నువ్వు లంటావలే డీసీపీ దగ్గర ప్రేమించుకున్నావు అని అబద్ధం ఆడాల్సి వచ్చింది. అది నీ తప్పు. అవునే,
నా తప్పే. నీ వల్ల నా చదువు ఆగిపోయింది. ఈ పెళ్లి చరిత్రలు చచ్చిపోతాను బోర్ నేర్చావు కదా, అప్పుడు నాకెందుకు లేని చెప్పి వదిలి వెళ్ళిపోవాల్సింది. అరే మన వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోకూడదని లైఫ్ రిస్క్ చేసాను చూసావా, అది అది నేను చేసిన తప్పు. ఒక్క చిన్న సంతకం మధు, ఎందుకు నువ్వు దాన్ని పెద్ద పెళ్లిగా ఫీల్ అవుతావు? రేపే లాయర్ దగ్గరికి వెళ్తాం, ఇంకో సంతకం పెడతాం, విడాకులు తీసుకుంటాం, ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళది. ప్లీజ్ మధు అర్థం చేసుకో. నువ్వెన్నైనా చెప్పు, నాకు మాత్రం అంత ధైర్యం లేదు. అంత ధైర్యం లేదని నీకెందుకు చదువు లక్ష్యం కాదు గుడ్డు, వెళ్ళి మీ బాబు చెప్పిన పెళ్లి చేసుకో. అప్పుడు నువ్వు బతికి చచ్చినట్టే నన్ను అలాగ డీసీపీ గారు చంపేస్తాడు, ఎవ్వరికి ఉపయోగం లేకుండా ఇద్దరు చస్తాం. చూడు మధు, ఇక్కడ నువ్వు సంతకం పెట్టపోయినా అక్కడ నీ పెళ్లి జరగడం ఖాయం. ఆ నిజం పెళ్లి చేసుకుని నీ జీవితమే నాశనం చేసుకుంటావో, ఈ అబద్ధం పెళ్లి చేసుకుని హ్యాపీగా చదువుకుంటావో నీ ఇష్టం. నేను దేనికైనా రెడీ. ఈ ఒక్క ఏడాది నువ్వు చదువు పూర్తి చేసావంటే మన వంశంలో కూడా ఒక డాక్టర్ ఉంటుందమ్మా. చూడు, మా సుబ్బారావుకి కాబోయే కోడలు చదువుకోవడం ఇష్టం లేదు. అంత ధైర్యం లేదని నీకెందుకు చదువు లక్ష్యం కాదు గుడ్డు, ఆ నిజం పెళ్లి చేసుకుని నీ జీవితమే నాశనం చేసుకుంటావో, ఈ అబద్ధం పెళ్లి చేసుకుని హ్యాపీగా చదువుకుంటావో నీ ఇష్టం. ఒక నిమిషం. Congratulations, all the best. Thank you sir. Wish you a happy married life. Thank you. Come, let's go. Evar sir, nik telusna la? Hey DCP, nu police odi va, pellila broker va. Ona kodukuni yes side ra. Yes side. మధు అరగంట క్రితం నీ కూతురు, ఇప్పుడు ఇతని భార్య. ఒక్క అడుగు ముందుకేసిన జాగ్రత్త. మధు చేయి పట్టుకో. సార్ పట్టుకో. Guys, my beautiful roses. ఈ ఫ్లాట్ నాదే. మధుని పెళ్లి చేసుకుని ఇక్కడ ఉందాం అనుకున్నాను, బట్ ఇక నుండి ఇందులో ఉండాల్సింది మీరు. Yes, ఇద్దరు సెటిల్ అయ్యే వరకు ఇక్కడే ఉండండి. కమాన్ కమాన్ గాయస్ కమాన్. ఏంటి షాక్ నుంచి ఇంకా తేరుకోలేదా? యునో మధు, అసలు ఈ పెళ్లి నేను చేయించింది కాదు, మధు. బన్నీలోని సిన్సియారిటీ, తపన, తాపత్రయం, నువ్వు ఎక్కడ తనకి దక్కవోనని ఎంత విలవిలలాడిపోయాడో తెలుసా? సార్ సార్ సార్. ఏంటి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావా? అసలు నేనేం చేశానని? చేయాల్సింది ఇంకా ఉంది. ఇంకా సార్? థ్యాంక్ యూ సార్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్ చేయండి. ఓకే బా బాయ్. బన్నీ సార్, నేను అప్పుడప్పుడు రావచ్చు కదా? సార్ మీ ఇల్లు అనుకోండి. ఓ సారీ, మీ ఇల్లే కదా. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ సార్. ఐ లైక్ యూ. బాయ్ బాయ్ సార్. సారీ మధు, ఇలా జరుగుదని నాకు తెలీదు. సడన్గా మీ ఫాదర్ రావటం, ఆ డీసీపీ వచ్చి గొడవ చేసి మన ఇద్దరిని ఒకే ఫ్లాట్లో ఉండమంటాం, ఇదంతా జరుగుదని నాకు తెలీదు కదా. మధు మధు చూడు, నువ్వేం కంగారు పడదు. నాకు 5,000 రూపీస్ శాలరీ, ఓటీఐని చేస్తే ఇంకో 2,000 రూపీస్ వస్తుంది.
మొత్తానికి ఒక 7000 చిల్లర ఎంత వస్తుంది? అడ్జస్ట్ చేయొచ్చు కదా? ఏ సరిపోదా? అంటే మన ఇద్దరికి నిజంగానే పెళ్ళైందని ఫీల్ అవుతున్నావా? లేకపోతే సంతకం పెట్టాను కదా అని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? చావనైనా చస్తాను కానీ నీతో ఒక్క నిమిషం కూడా ఉండను. ఏంటి ఫీల్ అయిపోతున్నావు? ఏదో పెద్దంటే పిల్లవు కదా, సడన్ గా ప్రాబ్లమ్స్ లో పడ్డావు, హెల్ప్ చేద్దాం అనుకుంటే ఎక్కువ రెచ్చిపోతున్నావు ఏంటి? ఇదిగా నేను చిటికి ఎయ్యక్కర్లేదా అనుకుంటే చాలు, నా వెనకాల వేల మంది అమ్మాయిలు పడతారు. తెలుసు, లిఫ్ట్ లో చూసాను. పోకిరి పెద్దవ. ఎవడే పోకిరి? నీ క్యారెక్టర్ మాత్రమేమో తక్కువ, రోడ్ లో పోయే వాళ్ళందరికి ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్తావే కదా నీ పని. చుంచు మోహన్ దానా, కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే. ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా నీ సొంత పిల్లలకి చెప్పినట్టు నీ ఫ్యామిలీ బడ్జెట్ గురించి చెప్పా చూడు, అది టూ మచ్ రమా. దరిద్రుడా, నీ వల్లే రానా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. అయిపోయిన పిల్లకి ఆర్కెస్ట్రా ఎందుకు? కానీ ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. నాకు అర్జెంట్ గా డైవర్స్ కావాలి. వాట్? నిన్న పెళ్లి చేసుకుని ఈ రోజు డైవర్సా? నో. సార్ సార్, కొంచెం ఎక్కువ ఖర్చు అయినా పర్లేదు సార్, నా లైఫ్ మ్యాటర్ సార్, ప్లీజ్ సార్. చూడమ్మా, మీ రిజిస్టర్ ఆఫీస్ లో లీగల్ గా సంతకాలు పెట్టారు, ఏమీ చేయలేము. డైవర్స్ కావాలంటే మినిమం 1 ఇయర్ ఆగాలి. 1 ఇయర్ ఆగాలా? అడగ్గానే ఇవ్వడం కావు అడ్డాకులా విడాకులు. ఇవేం రూల్స్ రా బాబు. ఏంట్రా, ఎవరిని వచ్చారా? మీరా? ఎవరో అనుకుని భయపడ్డాను సార్. అంటే నేనంటే భయపడవా? సార్, మీరంటే అందరికంటే ఎక్కువ భయం సార్. భయం సార్? అబ్బా, బాబరాక్షన్ చేయకు. పెళ్ళే సున్నాడు గారి కూతురు పెళ్లి చేస్తున్నావు, వాడు వచ్చి నన్ను నా షాపును లేపేసేటట్టున్నాడు. అరగంట టైం ఇస్తున్నాను, ఇల్లు జాబు వదిలేసి వెళ్ళిపో. సార్, ఏంటి సార్ ఇది? అబో, పక్క తప్పుకో. రేయ్, అరగంటలో వీడి ఇల్లు ఖాళీ చేయకపోతే మీ ఉద్యోగాలు కూడా పీకేస్తాను. సార్, బ్లడీ ఫూల్స్. చూసావా మామా, టైం బ్యాడ్ అయితే కమిడియన్ కూడా విలన్ అయిపోతాడు. రే, ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాలరా? ఎక్కడికంటే ఏంటి, ఇచ్చాడు కదా డీసీపీ సూపర్ ఫ్లాట్, సూపర్ ఫిగర్. ఎవతరా సూపర్ ఫిగర్? మీరెవరు దాన్ని సరిగ్గా చూసారా? చిచే, దాని మొహం, దాని కళ్ళు, దాని నోరు, దాని పెదాలు సూపర్ ఫిగర్ అనుకో. అసే, అందం ఉంటే సరిపోతా? గుణం ఉండదు? ఎప్పుడు చూసినా గయ్యేలాగా ఏం? నువ్వు చేసిన పని, నీ జీవితం మొత్తం ముక్కలు ముక్కలు అయితే నేను ఎలా కాపాడాను? ఇంత హెల్ప్ చేస్తే ఇదా నువ్వు చేసే పని? హలో, వినపడుతుందా? ఏంటి 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 ఇక్కడున్నావేంటి? వినాయకుడితో మాట్లాడుతున్నాను. గుర్తుందే? అచ్చరే, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ బాబు అలా ఉన్న ఉద్యోగం కూడా ఊడి రోడ్డు మీద పడ్డాను, ఎప్పటి ఇల్లు కూడా ఇవ్వట్లేదు, నేను మాత్రం ఇంకెక్కడికి వెళ్ళాలి? నో, నువ్వు ఇక్కడ ఉండటానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోపడటానికి నువ్వెవరు? చూడు, నేను చెప్పిన లవ్ సీన్కి ఫ్లాట్ అయ్యే ఆ డీసీపీ మనకి ఫ్లాట్ ఇచ్చాడు. అలా అయితే ఈ ఫ్లాట్ పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి. ఆయనకి ఇస్తే మనకి ఇచ్చినట్టే. ఏంటి పిచ్చి పిచ్చి గా మాట్లాడుతావ్? చూడు, ఈ ఫ్లాట్ మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. నువ్వు అటు పక్కుండో, నేను ఇటు పక్కుంటాను, మధ్యలో బోర్డర్. ఇదిగో, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. అప్పుడు నువ్వు చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తుందేంటి? ఫస్ట్ నా డైవర్స్ నాకు కావాలి. డైవర్స్ కావాలంటే మినిమం 1 ఇయర్ ఆగాలి. అంటే 1 ఇయర్ వరకు నువ్వు ఇక్కడే ఉంటావు, నువ్వు నేను ఒకే ఇంట్లో. కుదరదు, పైగా నీలాంటి వాడిని అసలు నమ్మలేవు. నీ డౌట్ ఏంటో నాకు అర్థమైంది. చూడు, పెద్ద ప్రళయం వచ్చి ఈ ప్రపంచం మొత్తం మునిగిపోయి ఈ భూమి మీద నువ్వు ఒక్క దడమే మిగులున్నా, నీ మొహం కూడా నేను చూడను. థాంక్స్. కానీ లంగావనిలో సూపర్ గా ఉన్నాం. న్యూ హౌస్, ఎంజాయ్. ఏయ్, మీ నానమ్మ. మధు, అమ్మ మధు, ఎందుకు అమ్మ ఏడుస్తావు? ఊరుకో. నానమ్మ, తప్పు లేదు, అసలు అతన్ని లవ్ చేయలేదు. ముందు నువ్వు ఏడు పాపు, నా దగ్గర ఎందుకు అబద్ధాలు చెప్తావు? తీసుకోమ్మా, ఇవి తీసుకో చూడు, ఇవి నీ పెళ్లి కోసం చేయించిన నగలు.
నీ పెళ్లి కోసం కాకపోయినా నీ చదువుకైనా ఉపయోగపడతాయి కదమ్మా, ఉంచు, ఎడవకమ్మా. అవును, నా మనవడు ఎలా ఉన్నాడు? బయలుదేరు. అది కాదే, తొందరపడి పిల్ల చెల్ల కనొద్దు, ముందు చదువుకో. ముందు నువ్వు బయలుదేరు. అవ్వా అన్నయ్య, ఈ నగలమ్మి మా మధుకు మనీ అరేంజ్ చేవా. అలాగే, బాయ్ మధు. ఇప్పుడంతా అర్జున్ గారికి డబ్బు ఎందుకే? ఆ పిజ్జా గాడు మళ్ళీ ఇంట్లో తిష్ట వేశాడు, అందుకే ఏదైనా హాస్టల్లో జాయిన్ అయిపోదామని. వద్దే, మీ నాన్నకి ఇదంతా డ్రామా అని తెలిస్తే నేను తీసుకెళ్లి మళ్ళీ పెళ్లి చేసేస్తాడు. నిజమే, కానీ వాడు నన్ను మాటలతోనే మోడర్ చేసేస్తున్నాడు. వాడికి అంతా పులుపా? పులుపు కాదే, బలుపు. వారి సంగతి మాకు వదిలే, మేం పెట్టే టార్చర్ కి వాడు ఫ్లాట్ వదిలేసి రన్నింగ్ ట్రైన్ కి అరకు పారిపోతాడు. ఓకేనా? ఓకే. చెప్పు, మీరు లేనప్పుడు మీ ఆయన కోసం చాలా మంది అమ్మాయిలు వచ్చి వెళ్తున్నారు. అయితే నాకేంటి? నాకేంట?
జరుగుతుంది ఇక్కడ? అదే నేను అడుగుతున్నానే, ఏం జరుగుతుంది ఇక్కడ? న్యూ సెన్స్ ఆఫ్ ఇండియా. ఏయ్ డార్లింగ్, సూపర్ డాన్సర్. మాంతో పెట్టుకోక. మనం అనుకుంది ఏంటి, మీరు చేసింది ఏంటి? మనం తప్పుగా అర్థం చేసుకున్నాం కానీ కుర్రోళ్ళో మంచి విషయం ఉంది. షట్ అప్, గెట్ అవుట్. హలో, హాయ్ టీనా. డిస్కో తెకా? ఏ వద్దు, మన ఫ్లాట్ కి వచ్చేయండి. 50 మందా? ఇంకో 50 మంది ఉన్నా ఏం పర్లేదు, ఓసీ ఫ్లాటే కదా, కుమ్మేద్దాం. ఓకే. ఏయ్ ఏంటి కుమ్మేది? అవుట్, బోర్డర్ దాటుకో, అవుట్. నీ గురించి చాలా మంది అమ్మాయిలు వస్తున్నారని అపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. నీ గురించి కూడా చాలా మంది అమ్మాయిలు వస్తున్నారు, మరి దాని గురించి కంప్లైంట్ ఇవ్వలేదా? నీ గురించి రావడం, నా గురించి రావడం ఒకటి. ఓకే, లీవ్ ఇట్. మనం ఒక అగ్రిమెంట్ కొద్దాం. ఇక నుంచి ఫ్లాట్ కి నీ ఫ్రెండ్స్ రాకూడదు, నా ఫ్రెండ్స్ రారు. ఓకే? సర్లే, ఓ ముచ్చట పడిపోతున్నావు కదా, అలక్కని. హలో. ఏయ్, అనా కొడుకుని లేపేసి నా కూతుర్ని తీసుకొస్తాను, నీ కొడుక్కి చేసుకుంటావా? ఏయ్ అర్ధరాత్రి ఇప్పుడు ఎందుకురా, రేపు మాట్లాడుకుందాం. చేసుకుంటావా లేదా? సూరి, మనం మనం ఒకటి. అప్పుడు అదే చెప్పాను, ఇంత జరిగినా ఇప్పుడు అదే చెప్తున్నా, నీ కూతుర్ని నా కోడలుగా చేసుకుంటాను, సరేనా? అచ్చాలరా వాడిని, ముందు ఆ డీసీపీ సంగతి చూడాలి. అడుగు, వస్తున్నాడరా. రే మామ, ఎక్కడ వెళ్ళిపోతున్నారు? పదండి, మన ఫ్లాట్ కి వెళ్దాం. అరే మా, మీ ఆవిడ మరీ టూ మచ్ రా, నీ కోసం వస్తే బయటికి వెళ్ళిపోమంది. అయినా పర్వాలేదు, వీణ్ణి పరో పట్టుబురా. నిన్ను పట్టుబురందా? అవునరా. నిన్ను పట్టుబురందా? అవునరా. మధుమతే, మా వాళ్ళు ఏమన్నావు? బయటికి పోమన్నా. ఎందుకు అలా అన్నావు? మన అగ్రిమెంట్ పట్టించుకోకుండా లోపలికి వచ్చారు, బయటికి పోమన్నాను. అది చెప్తాను, నువ్వెవరు? ఏ అధికారంతో వాళ్ళు అలా అన్నావు? వాళ్ళు నా ఫ్రెండ్సే, నా ప్రాణమిత్రులు, చెప్తే నేను చెప్పాలి. రేయ్ బయట పోండిరా, పోండిరా. ఇందాకే చెప్పింది కదా, ఓసారి చెప్తే అర్థం కదా. మాత్రం దానికి 7 అంతస్తులు ఎక్కించాలా? పోండిరా, పోండి, అన్నీ ఎవరా, పోరా. మధు, టీమ్ మంచి పని చేసావు. ఆ యదోలకి సింగిల్ కోటింగ్ ఇస్తే సరిపోదు, అందుకే పైక్ బిల్స్ మరి డబుల్ కోటింగ్ ఇచ్చా. ఆ యదోలకి సిగ్గు సరం మాను మరి అదే అలాంటి ఏ ఉండవు బ్యావర్స్. అవును, ఎందుకు ఏడుస్తున్నావు? మిత్రుడు, నీకు విడాకులు రాకుండా సరం నాశనం అయిపోతావురా, ఇదే నా శాపం. చూసుకోలేదే? నేను చూశాను. మరి చెప్పచ్చుగా నువ్వేంటో నాకు తెలుసు, వాళ్ళకి తెలియాలి కదా. ఫీల్ అవ్వకు, పెసరట్ తిను. ఏంటి మాడిపోయిన పెసరట్? కుక్కలు కూడా తిన. అందుకే నీకు పెట్టాను. ఏంటి, ఎప్పుడు చూసినా డీసీపీ 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 అంటావు. డీసీపీ సార్ అనాలి, ఆయన వల్లే కదా మధు మా లైఫ్ ఇంత హ్యాపీగా ఉంది. చెప్పు. 100 ఇయర్స్ సార్. రండి సార్, కూర్చోండి, మీ గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం. ఏంటి సార్ ఎంత సడన్ గా వచ్చారు? పిజ్జా ఏమైనా తింటారా సార్? పిజ్జా? మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను. మీ డాడీ నా మీదున్న కోపంతో నన్ను ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయించాడు సార్. కేర్ఫుల్ గా ఉండండి, ఐ వాంట్ యూ కేర్ఫుల్. ఎనీ టైం ఏదైనా ప్రాబ్లం వస్తే ఎనీ టైం నాకు ఫోన్ చేయండి. బాయ్. ఓకే సార్, బై బై. బాయ్ సార్. ఆ మధు, నేను అటే వెళ్తున్నాను. Can I drop you? Sir, parle sir. Tanna na bike lo drop chestanu. Oh, that. Bye. Jolly romance. Romance. Good, good. Thank you, sir. Bye-bye. Bye, sir. Enti, ee vanka tanna bike ekichukundavana? Nee mohanga anta scene lede. OC ga vachindi kada, ani AC garlo ellipodavana? Moosukuni bus ekki pova. You? Pova. Ha, Madhu. కాలిందా? అది పెసరెట్ దెబ్బ అంటే ఇది పిజ్జా దెబ్బ. పోవే. నమస్తే సార్. సార్, సూర్యనారాయణ మనుషులు. అవునా? ఇది మీ బాబు గారి ప్లేస్ అనుకున్నావురా?
హాయ్, మన కాంతం ఇంట్లో లేనట్టుంది. హాయ్ సోఫా. యా టైం అంతా 12 అయింది, కాంతం ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? డోంట్ వరీ మ్యాన్, డోంట్ వరీ, నేను త్వరలోనే తిరిగి వస్తాను. మీరు మాత్రం కేర్ఫుల్ గా ఉండండి. ఐ వాంట్ యూ కేర్ఫుల్. వాచ్మెన్, మధుమతి అనే థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఏమైనా వచ్చిందా? ఆ పేరుగల వాళ్ళు ఎవరు రాలేదండి. లేటైనా ఇంకా రాలేదు, ఎక్కడికి వెళ్ళి ఉంటది? ఎవరు? ఏయ్ మధుమతి గారు, అక్కడ మీరెవరు? మర్యాదగా మధు అమ్మగారు ఎక్కడ ఉన్నారు చెప్పరా? ఇప్పటి వరకు నాకు తెలీదు, ఇకపై తెలిసినా చెప్పను. ఆట మాట్లాడనా? చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలి, ఇది ఇల్ల లాజ. నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి ఎంత టెన్షన్ పడ్డా తెలుసా? నీకేదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏయ్, ఇదే మీ ఇల్లైతే ఇలా చేస్తావా చెప్పు? ఇదే మీ ఇల్లైతే నువ్వు ఇలా చేస్తావా? పైగా మీ బాబు నన్ను చంపించడానికి మనుషులు కూడా పంపించాడు. ఈ తలనే పంత నాకు అనవసరం. ఇప్పుడే మీ నాన్న దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదో తీసుకెళ్ళిపోమని చెప్తాను, అప్పుడు తెలుస్తుంది. ప్రియా వాళ్ళ అన్నయ్య నా ఫీజు కోసం నగలమ్ముతానని వెళ్ళాడు. అతని కోసం వెయిట్ చేస్తుంటే లేట్ అయింది. సారీ, ఇంకెప్పుడు ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. ఈసారి ఎక్కడికైనా వెళ్తే చెప్పే వెళ్తాను. ప్లీజ్ ప్లీజ్. ఓకే. దున్నపోతుల పెరిగారు, 10 మంది పిజ్జా ముక్కడి బత్తాగాన్ని ఏం చేయలేకపోయారు. సిగ్గులేదు, వెళ్ళండి. 100 మంది వెళ్ళండి. ఆగండిరా, ఏంట్రా ఇది? ఎలక్షన్స్ కి ఇంకా 1 మంత్ కూడా లేదు, పైగా ఈసారి స్వయంగా నువ్వే నిలబడుతున్నావు. లోపలికెళ్ళండి. నువ్వు వాడిని ఇప్పుడు చంపేవనుకో నీ మీదకి వస్తుంది, అదే గెలిచే ఎగ్జాంపేవనుకో అపోజిషన్ వాళ్ళ మీదకి పోతుంది. అయినా నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది వెళ్ళిపోయిన నీ కూతురు గురించి కాదు, రాబోయే పదవి గురించి. ఎలక్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి.
ఎక్కడ వాడి క్యాస్ట్ మీటింగ్లు గానీ ఎలక్షన్ మీటింగ్లు గానీ జరగడానికి వీల్లేదు. ఎలక్షన్ మీటింగ్స్ కి పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారయ్యా. సూర్యనారాయణ మనిషి ఎవడ కనిపించిన ఏదో కేసులో ఎరికించి లోపల తోసేయండి. సూర్యనారాయణ, ఇక నుంచి నీకు నరకం చూపిస్తాను రా. ఎలా వచ్చాడు రా వాడు మళ్ళీ? దూకుడు చూస్తుంటే మనమే ప్రతీకారం తీసుకొని చూస్తున్నాయా. మా లక్ష్మి వెళ్ళిపోయినప్పటి నుంచి మనకి ఏది కలిసి రావడం లేదయ్యా. ఎవర్రా మహాలక్ష్మి? నా పరువు అంతా గంగలో కలిపి వెళ్ళిపోయింది, ఇంకెప్పుడు దాని గురించి ఎత్తద్దు. అయ్యా, దాని జ్ఞాపకాలు ఏవి ఉండకూడదు. అది అరిచినప్పుడల్లా నా కూతురు గుర్తుకొచ్చి నరకం అనుభవిస్తున్నాను. నరికేంట్రా దాన్ని? మీ నాన్న నీ మీద కోపంతో నిన్నేమీ చేయలేక మన టామీని చంపించేశాడమ్మా. చూడండి, ఇదే మన కొంప. పేరుకు పెళ్ళైంది కానీ మనది బ్యాచిలర్ లైఫ్. ఇక్కడ వేరే వాళ్ళ వంటలు ఉంటాయి, అవి మనం తినకూడదు. ఒకవేళ తిన్నా ఏ పిల్ల మీద తోసేయాలి. ఇదిగో అది మన బార్డర్, అది మాత్రం దాటకూడదు. ఓకే, నీ పేరు ఏమని పెడదాం? టోమీ. అట్ వెళ్ళకూడదు. నీకేం కాలేదు కదా ఈ కుక్క? నాదే. నీదా? లారీ కింద పడిపోతే నేనే కాపాడి తీసుకొచ్చా. తప్పిండి, తగిలేయా. అనవసరంగా ఎక్కువ ఫీల్ అయ్యా. ప్రాణం, థ్యాంక్స్ బన్నీ. దేవుళ్ళ దీన్ని కాపాడు. నువ్వు ఇక్కడున్నావేంటి? అదేం తర్వాత చెప్తాను గానీ, అమీర్పేట్లో 20 పిజ్జాల ఆర్డర్ ఉంది, నువ్వు ఇంకా డెలివరీ చేయలేదా? ఇవన్నీ నువ్వు అడుగుతున్నావేంటి? నేను కాకపోతే నీ బాబడుతాడా సార్? మీరా? ఏంట్రా ఇందాక నుంచి వరాలు ఇచ్చే బాబాలగా తిరుగుతున్నావంటే? ఎలా ఎలా పనిచేసుకో. సారీ సార్. ఏమైందిరా? ఏమైందిరా బన్నీ? నిన్న కాంతమ్మ నన్ను బన్నీ అని పిలిచింది. ముగుడిని పేరు పెట్టి పిలిచిందా? లాగే కూడా పీకాలు గానీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడురా. నువ్వు చెప్పు బన్నీ. ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నా కాంతమ్మ నన్ను ఏనాడు మనిషిగా చూడలేదు. కానీ నిన్న ఒకేసారి ప్రేమగా థ్యాంక్స్ బన్నీ అనేసరికి నాలో నిద్రపోతున్న ప్రేమికుడు లేచి ఏంటి ఏం జరిగింది? వీళ్ళన్నయ్య నీ నగ్గులమ్మి డబ్బులు తెమ్మన్నాము కదా, అవి తీసుకొని పారిపోయాడు. ఇప్పుడు మధు ఫీజు కట్టడానికి డబ్బు లేదు. ఏంటి నువ్వు మాట్లాడేది? సారీ. సారీ ఏంటి? మీ అన్నయ్య అలాంటి వాడని ముందే చెప్పాలి కదా. సరే పదండి, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. వద్దులేవే, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అవుతుంది. వాళ్ళింట్లో ప్రాబ్లం అని నువ్వు ప్రాబ్లం ఫేస్ చేస్తావా? ఇప్పుడంత డబ్బే లాగి ఫీజు కట్టకపోతే నీ చదువు ఆగిపోతుంది, ఎలా మేనేజ్ చేస్తావు? హలో నాన్నమ్మ. మధు ఏంట్రా? నేను సెమిస్టర్ ఫీజు కట్టాలి, 50,000 కావాలి నాన్నమ్మా. ఏయ్, నా పరువుని నా కులాన్ని కాలదని పోయిన దానివి ఏ మొహం పెట్టుకుని ఫోన్ చేసావే? సిగ్గులేదు.
నీకు నా అవసరం లేదు కానీ నా డబ్బు కావాలా? పెట్టమే ఫోన్ని. ఇంకోసారి దాంతో మాట్లాడమని తెలిసిందో తల్లి మరి కూడా చూడను. రామధు రా రా. అందరిలా కాదు, మా డాడీ డెఫినెట్ గా హెల్ప్ చేస్తారు. నువ్వేం ఫీల్ అవ్వకు, కూర్చో. నీకేమైనా పిచ్చా? అది కాదు నాన్న, నిన్ను చదివించడానికే నానా కష్టాలు పడుతున్నావు. పైగా నీ పెళ్లికని దాచిన దబ్బేమంటావేంటి? 1000 2000. ఏంటి మధు అలా ఉన్నావు? ఏం లేదంటే ఏంటి చెప్పు మధు. 2 రోజుల నుంచి చూస్తున్నాను, కాలేజ్ కూడా వెళ్ళట్లేదు. ఇక వెళ్ళాల్సిన అవసరం లేదు, నాకేదైనా జాబ్ ఉంటే చూస్తావా? ఏ ఏంటి మధు అలా మాట్లాడుతున్నావు, ఏమైంది? అయితే మాత్రం చదువు మానేస్తావా? ఈ చదువు కోసమే కదా మధు ఏ అమ్మాయి చైన రిస్క్ నువ్వు చేసింది. ఫీజు ఎంత కట్టాలి? చెప్పమదు. మొత్తం 2 లక్షలు కట్టాలి. 2 లక్షల ఈ సెమిస్టర్కి, రేపట్లో ఒక 50,000 కట్టాలి. లేకపోతే ఎగ్జామ్స్ రాయనివ్వరు. ఓకే, నువ్వు కాలేజ్కి వెళ్ళు, నేను చూసుకుంటాను. అంత డబ్బు? డోంట్ వరీ. ఇంపాసిబుల్, కుదరదు. సార్ సార్ ప్లీజ్ సార్, నాకు ఇప్పుడు అర్జెంటుగా డబ్బు కావాలి సార్. ఏమయ్యా, ఆ రోజు అవకాశం ఇస్తే అందరి ముందు పరువు తీస్తావా? వెళ్ళా. సారీ సార్. సార్ ఈసారి ఎంత రిస్క్ అయినా చేస్తాను సార్. ఎంత రిస్క్ అయినా చేస్తావా? చేస్తాను సార్. ఎంత కావాలి? 2 లక్షలు కావాలి సార్. వాట్? 2 లాక్స్? అవును సార్, నాకు చాలా అవసరం. ఇప్పుడు మాత్రం అర్జెంటుగా 50,000 కావాలి సార్, ప్లీజ్ సార్. హలో, 2 లాక్స్ అంటే అంత ఈజీ కాదమ్మా, చాలా కష్టపడాలి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, ఎంత రిస్క్ అయినా చెయ్యాలి. చేస్తావా? చేస్తాను సార్. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలి. పెడతాను సార్. మధు, బండి పంచర్ అయిందని ఎంతసేపు కూర్చుంటావే? అది కాదే, ఈరోజు ఫీజ్ కట్టడానికి లాస్ట్ డేట్ కదా, బన్నీ వచ్చి కడతా అన్నాడు. బన్నీయా? నీకు అసలు సెన్స్ ఉందా? అంత డబ్బు అతను ఎలా కడతాడే? మధుమతి థర్డ్ ఇయర్. 50,000? ఎస్ మ్యామ్. ఫీజ్ ఎందుకు ఇంత లేట్ కడుతున్నారు? సారీ మ్యామ్. మధుమతి ఫీజ్ నువ్వు కడుతున్నావు? హూ ఆర్ యు మ్యాన్? హస్బెండ్. రియల్లీ? యా. సో స్వీట్. ఏ బన్నీ, ఏ బన్నీ, 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 నువ్వు ఇక్కడ? ఫీజ్ కడతానికి వచ్చా. ఫీజ్ కట్టేసా? అంత డబ్బులా? అవన్నీ నీకెందుకు? నువ్వు ముందు ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. నీ నెక్స్ట్ సెమిస్టర్ ఫీజు కూడా అరేంజ్ చేస్తాను, ఏ వరీ అవ్వకు. సరేనా మధు? దీనికి కూడా ఏడిపోయినా. అది ఎప్పుడు అలా హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. ఓకే, వెళ్ళొస్తా. థ్యాంక్ యూ. బాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి వెళ్తున్నా. నా బండి పంక్చర్ అయింది, నేను కూడా నిద్ర. ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన, పలికే నప్పుల వీణ, గుండెల్లో సాగే రాగాలే. Hey.
కళలు ఎదలోనా ఆ కళలు ఎదురైనా ఎప్పుడైనా కళ్ళారా చూసేనా నీతో కలిసి నీతో పెరిగి నీతో తిరిగి ఆశగా నిన్నే తలచి నిన్నే పిలిచి ఇన్నాళ్ళుగాను అంటే ఇష్టం ఉన్నా నువ్వేనా సర్వం అన్నా నా గుండెల్లో దాచేసిందేమో ప్రేమ రండి డీజీపీ గారు. ఏంటి చూస్తున్నారు? బాత్రూమ్ క్లీనింగ్ ఎవరైనా వచ్చారా సార్? లేకపోతే ప్లీజ్ వదిలేయండి. మీరేదో తొందరపడి మా వాళ్ళని కొట్టారు. నేనేదో కోపంలో ఆ రోజున అన్నాను, మర్చిపోండి. పాలిటిక్స్ లో ఇవన్నీ మామూలే. నేను చెప్పినట్లు 25 లక్షలు తీసుకోండి, నాకు కోఆపరేట్ చెయ్యండి. రండి. రే అయ్యా, సార్కి మటన్ వడ్డించు. అలాగేనయ్యా. చాలు. మా వంటలు మీకు నచ్చుతాయో లేదో. ఏంటి సార్, మనం కాంప్రమైజ్ అయ్యాం. మీరేం పెట్టినా బాగానే ఉంటుంది సార్. అంటే డబ్బిస్తే ఎంత అవమానాన్నైనా మర్చిపోతావరా నా కోటక్క? లేరా పైకి. సూర్యనారాయణ, లేరా పైకి. నీకు డబ్బివ్వడానికి కాదరా, అవమానించడానికి పిలిచాను. ఇవన్నీ నువ్వు తినడానికి కాదరా. ఇవి తిన్నప్పుడల్లా నే చేసిన అవమానం నీకు గుర్తు రావడానికి. చెత్తన కొడక. ఈ అవమానానికి నువ్వు గురేసుకుని చావు. పోలీసు ఒడితో పెట్టుకుంటున్నావు. రే, ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ఈ ఎలక్షన్ అవ్వని నిన్ను గుడ్డలిప్పి తరిమి తరిమి కొడతారు. వీడి పని కట్టేయండి. పోనీ రండి. బాబు, ఈ రిలేటెడ్ డీజిల్ భయమా సార్? ఇటు ఇవ్వండి సార్. ఎలా పైకి చెత్తనాయాల. టూ లీటర్స్ కొట్టమ్మా. ఎక్కువ చేస్తే
ఎవడు సార్? నేను కనుక్కుంటా సార్, చూడకుండా సార్, పట్టుకోండి వాళ్ళు, పట్టుకోండి, మీడియా కూడా ఉంది సార్, ప్లీజ్ సార్ పదండి సార్. సార్ వాడెవడో ఇమ్మీడియట్ గా కనుక్కోండి. ఓకే సార్, నేను కనుక్కుంటాను. కొత్తగా వచ్చిన డీసీపీ రత్నం నిన్న ఓ పెట్రోల్ బంక్ దగ్గర సిగరెట్ కాలుస్తుంటే వద్దని చెప్పినందుకు పెద్ద గొడవ చేశారు. దీనిపై తేజా రిపోర్ట్. అధికార గర్వంతో ఇలా చేసేవాడని ప్రభుత్వం శిక్షించాలి. వాడు పోలీసా? మరేంటలా కైకేయమని నడుస్తాడు? పక్కనే స్కూల్ బస్ ఉంది, పిల్లలకి ఏమైనా జరిగితే. అందుకే కదండి ఓ కత్తి లాంటి కుర్రాడు పోలీసు చూడని కూడా చూడకుండా నా స్వామి రంగా ఉతికారేసి చూడండి, వాడుతారు మగాడంటే. హలో, నేను కమిషనర్ని. సార్ ఏంటని తలపగరు సార్? అది అది టెన్షన్ లో. వాట్ ఇస్ దిస్ రత్నం? యునో నువ్వు చేసే వెధోపనలకు నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది. నీ వల్ల డిపార్ట్మెంట్ పరువు అంతా పోయింది. 24 గంటల్లో నాకు నీ ఎక్స్ప్లెనేషన్ కావాలి. అండర్స్టాండ్? పెట్టే ఫోను. త్వరగా బాత్రూమ్ కడిగించు. వాడు సార్ మగాడంటే. సార్ అప్పుడు దెబ్బ కొట్టింది మామైతే ఇప్పుడు దెబ్బ కొట్టింది అల్లుడు సార్. వాడు సూర్యనారాయణ అల్లుడు సార్. మీరు ఒక మాట చెప్పండి సార్, కేసు లేకుండా కాళ్ళు చేతులు ఇరగ తీసేస్తారు? కాళ్ళు చేతులు తీసేస్తే తీరిపోయే పగ కాదురా నాది. అక్క రా, అక్క చేసాడుదా. వద్దురా, బన్నీ బిర్యానీ చేయమన్నాడు, బిజీగా ఉన్నాడు. మళ్ళా బన్నీ గారే కాదక్క, వాడికి పిజ్జా ఎక్కువ. రే గుండుగా ఇటు రారా, కుయ్యా ఇట్రా. ఏయ్ ఎప్పుడు అక్కతోటేనా, నాతో ఆడవా? నీకు చెస్ అంటే ఏంటో తెలుసా? చెస్ తెలుసా? పెట్రా బోడు. రే ఓడిపోతే నెత్తి మీద 4 ముట్టుకలు పిగుతా. నువ్వు ఓడిపోతే నాకు ఇష్టం వచ్చిన సాడు నిన్ను పెట్టియా పెట్టి అని పిలుస్తా. ఆడు. ఇప్పుడే చేస్తాం. హృదయం ఏటో పోయినే చెలియా నిన్నే చేరనే జతక నువ్వే చేరగా ఎదలో నువ్వు ఒప్పుకునేదేంట్రా? నేనే ఒప్పుకోను. ఇది క్యాన్సిల్. ఏయ్ నిన్న ఎవడ ఆడమన్నాడు? డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. అది క్యాన్సిల్, మళ్ళీ పెట్టు. ఇది నేను ఆలోచించింది. సిగ్గులేదు, చిన్న పిల్లని చీట్ చేస్తావా? దొంగట నేను కలిశాను, నేను కలిశాను. పెట్టయ్యా 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 పెట్టయ్యా. సారీ మ్యామ్. అయ్యో క్లాస్ ఎక్స్టెండ్ అయితే ఓకే, బట్ ఈరోజు. ఎస్ మ్యామ్. ఏమైంది నీకు? మేడం ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. నేను అడుగుతున్నది నీకు గుర్తొచ్చిన ఇన్సిడెంట్ గురించి కాదు, నీ ఎడ్యుకేషన్ గురించి. నోటీస్ బోర్డ్ చూసావా? నువ్వు ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యావు. ఏంటి షాక్ అయ్యావా? నువ్వు పాస్ అయ్యావు, పాస్ అవటానికి ఫెయిల్ అవటానికి ఒక్క మార్కే తేడానమ్మా. చూడు, ఒకప్పుడు నువ్వు గోల్డ్ మెడల్ స్టూడెంట్వి, ఇప్పుడు అతి కష్టం మీద పాస్ అయ్యావు. నువ్వు ఏదో విషయంలో బాగా డిస్టర్బ్ అవుతున్నావు. దిస్ ఈజ్ యువర్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ సెమిస్టర్. ఎంతో కష్టపడి చదివితే కానీ పాస్ అవటం కష్టం.
ముందు ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యమ్మా. ఆపరేషన్ టైం అయింది. 5 మినిట్స్ డాక్టర్, నాన్నగారు వచ్చేస్తారు. ప్లీజ్ ఆయన రారు. ఎందుకంటే ఆయన ఏ రోజు నన్ను భార్యగా చూడలేదు, మగాడి మీద ఆధారపడినాడదంటే ఆయనకి చులకన. అందుకే ఏ ఆడదానికైనా తన కాళ్ళ మీద తను నిలబడితేనే సమాజంలో గౌరవం మర్యాద ఉంటాయి. అందుకే మీ నాన్నతో గొడవ పడి మరి నిన్ను డాక్టర్ చదివిస్తున్నాను. నేను తిరిగి వస్తానన్న నమ్మకం నాకు లేదమ్మా. ప్లీజ్ మాట్లాడు. నువ్వు మాత్రం ఎన్ని అడ్డంకులు వచ్చినా చదువు పూర్తి చేయాలమ్మా, డాక్టర్ అవ్వాలమ్మా. అదే నా చివరి కోరిక. అవుతావు కదా డాక్టర్ అవ్వాలి. ఎందుకో కొంచెం డల్గా ఉందిరా. డల్ లేదు బల్ లేదు, నేను చూసుకుంటాలే. ఏ మధు ఏంటి లేటు, నీకోసం 1 అవర్ నుంచి వెయిటింగ్. దా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏంటి ఇంట్రెస్ట్ లేదు, నువ్వే కదా మన వాసు బర్త్డే ఇంట్లో చేద్దాం ఉన్నావు, ఇప్పుడేమైంది? కొంచెం టైర్డ్గా ఉన్నాను, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేద్దాం. ఏంటి మధు ఏమైంది, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు. మరైతే రా, అంతమంది వెయిటింగ్ కదా. చెప్తున్నాను కదా నాకు బాగాలేదంటే వినిపించుకోవేంటి. ఒంట్లో బాగాలేదా? అవును. డాక్టర్ దగ్గరికి వెళ్దాం. రామదు హాస్పిటల్కి వెళ్దాం రా. వద్దు. ఏంటి ప్రతి దానికి ముందుగా బిహేవ్ చేస్తావు, రా వెళ్దాం. చెయ్యగలరా? అసలు నువ్వు ఎవడివిరా నా చేయి పట్టుకోవడానికి? నీకు నాకు సంబంధం ఏంటి? ఎందుకు ఇలా నన్ను టార్చర్ పెడుతున్నావు? హే, డైవర్స్ ఇస్తానన్నావు కదా, డైవర్స్ పేపర్స్ ఏవి? ఫోన్లేని వదిలేస్తే నీ పెళ్ళలాగా ఫీల్ అయిపోతున్నావా? చనువిచ్చాను కదా అని దగ్గరే పోలని చూడుకో. అసలు ఇన్ని రోజుల్లో ఇక్కడ నీతో కలిసి ఉండడమే నేను చేసిన తప్పు. చూడు, ఇక్కడి నుంచి మనం కలిసి ఉండటానికి వీల్లేదు. ఈ ఇంట్లో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి. నేనే వెళ్తాను. అయితే పో, ఇంకెప్పుడు నాకు కనిపించకు. ఓకే సార్, చెప్తాను సార్. అరే మామా, ఫైట్ మాస్టర్ ఫోన్ చేశాడు, రేపు నుంచి షూటింగ్ రమ్మంటున్నాడు. సరే. ఏంట్రా సరే, షూటింగ్ లేదు ఏమీ లేదు, నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ పెట్టుకుని షూటింగ్ వెళ్తారట. ఇంత జరిగినా బుద్ధి రాలేదా? రే, మధుకి మిగతా ఫీజు కూడా అరేంజ్ చేస్తానని చెప్పాను, ఇప్పుడు తను వెళ్ళకుంటున్నంత మాత్రాన వదిలేను కదా. పాప మధుకి నేను తప్ప ఇంకెవరు హెల్ప్ చేస్తారా? మరి అంత ఫీల్ అవ్వకరా, ఇన్నాళ్ళు నువ్వు హెల్ప్ చేసావు కాబట్టి నీతో ఉంది, ఇప్పుడు ఇంకెవడో తగిలి ఉంటాడు, నిన్ను వదిలించుకుంది. సజ్
స్టార్ట్ కెమెరా. నీకు నాకు సంబంధం ఏంటి? టైగర్ పేపర్ దేవి Dear students, I congratulate all of you for the successful completion of your medical course. This remarkable feat has been achieved for the first time in the college history by Miss Marumati. Next up, we invite Mr. Kiran to come to the dais. Congratulations! She did it, yeah! బన్నీ అనుకున్నావు కదూ, మరెందుకే ఆ రోజు అంతలా అవమానించావు? దీనికోసం బన్నీ నాతో ఉంటే ఇది దక్కదన్న భయం, తను చూపించే ప్రేమకి నేను ఎక్కడ లొంగిపోతాను అని భయం. ఈరోజు మెడల్ సాధించానన్న ఆనందం కన్నా బన్నీ ఇక్కడ లేడన్న బాధే ఎక్కువగా ఉంది. అంటే నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా? అయ్యో ఎంత పనిచేసావే, నీకు గోల్డ్ మెడల్ రావడానికి కారణం బన్నీయే. నీ ఫీజు కట్టడానికి తను ఎంత రిస్క్ చేశాడో తెలుసా? ఇది జరిగి 1 మంత్ అయింది, నీకు ఈ విషయం చెప్పొద్దని చెప్పాడు. సారీ, ఇందాక నీకోసం తను వచ్చాడు, నీకు ఇష్టం లేదని నువ్వు ఫ్లాట్ కి వెళ్ళిపోయావని అబద్ధం చెప్పాను. మధు, ఈరోజు నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావో నాకు తెలుసు, అది కల్లారా చూడాలనే నీకోసం వచ్చాను. కానీ నా మొహం నీకు చూపించలేక వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఒకసారి నీ బుక్లో లెటర్ పెట్టి తప్పు చేశాను, ఫ్లాట్లో నీ మనసు బాధ పెట్టి 2 తప్పు చేశాను, నేనంటే ఇష్టం లేదని తెలిసి కూడా నేను ప్రేమించి ఇంకో తప్పు చేశాను. ఇవన్నీ తప్పని తెలిసినా కూడా ఎందుకో నువ్వంటే ఇష్టం. ఎంత ఇష్టం అంటే
నువ్వు ఏది అడిగినా ఇవ్వాలని తెచ్చిన అందుకే నువ్వు అడిగిన విడాకులు కూడా ఇస్తున్నాను. బాయ్ మధు. ఎన్నో కష్టాలు పెట్టారు బన్నీ, ఎక్కడున్నావు? నేను నిన్ను వదులుకోను, నేను నిన్ను వదులుకోను. నేను విజయని మాట్లాడుతున్నాను, బన్నీ లేడు. వాడిని ఇంకొదలవా, ఇవాళ చదువు కూడా నాశనం చేసుకుని ఒకసారి చచ్చి బతికాడు, వాడిని ఇలా కూడా బతకనివ్వా. ఇంతవరకు జరిగింది చాలు, దయచేసి ఇప్పుడు వాడి జోలికి రాకు. ఒక్కసారి నేను బన్నీతో మాట్లాడాలి. తను అన్ని వదులుకొని ఊరెళ్తానని ఇప్పుడే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మెడికల్ కాలేజ్ నుంచి సార్. మెడికల్ కాలేజా? ఏ సావిత్రి, ఏంటి మళ్ళీ బిజినెస్ మొదలు పెట్టావా? ఇద్దరం మెడికల్ కాలేజ్ అని చెప్తుంటే నమ్మరేంటి సార్? సార్, ఈ అమ్మాయి అబద్ధం చెప్తోంది సార్. ఈ అమ్మాయి నాకు నిజంగా తెలీదు, నన్ను నమ్మండి సార్. నేను మెడికల్ కాలేజ్ స్టూడెంట్ సార్, ప్లీజ్ సార్. ఏంటి గొడవ? స్టూడెంట్స్ అని చెప్పి వీళ్ళు ఫోన్లోనే బిజినెస్ నడుపుతున్నారు సార్. స్టాప్ ఇట్. ఇది ఎవరిది? ఈయనతోనేగా వేరే కుదుర్చుకున్నారు? మాట్లాడకు. నేను చెప్పేది వినండి సార్, నేను కాన్వకేషన్ చూస్తున్నాను, ప్లీజ్. కాన్వకేషన్? ఏ లాడ్జ్లో? ఒక్క రాత్రికి ఎంత సంపాదిస్తావు? పెళ్ళైందా? పెళ్ళైందా అంటే నీ మొగుడే బ్రోకర్ అన్నమాట. ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తావు చెప్పు. ఏం చేస్తావు? నేనేం చేసినా డబ్బులు మాత్రం ఇచ్చే అలవాటు లేదు. దీని ఫోటో తీసి అన్ని పేపర్లలో వేయించండి. అరే బన్నీ, ఇట్రా. ఏంట్రా? మధు ఫోన్ చేసింది. నేను ఉండమని. మధు ఫోన్ చేసిందా? అంత ఫీలో మాకురా, మళ్ళీ ఏదో సంతకం కోసం అయి ఉంటది. మీ వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేస్తావా? చేసుకో. మధు, ఏమైంది మధు? మధు, ఏమైంది మధు? మధు, ఎక్కడున్నావు? నన్ను పోలారం పోలీస్ స్టేషన్.
నీ బాబుని నీ మొగుణ్ణి అడుగు. నా కూతుర్ని అరెస్ట్ చేస్తావా? చూసావా? టైం రా, టైం. అదిగో నీ కూతుర్ని చూడు, బ్రాథల్ రీడింగ్ లో దొరికిపోయింది. తీసావా? తీసాను సార్. ఇది కూడా లీగల్ రేపటి కల్లా నేను ప్రాణాలు లేకుండా చేస్తాను. అది రేపురా, కానీ ఈలోపే వ్యభిచారం చేస్తూ పట్టుబడిన సూర్యనారాయణ కూతురు అని పేపర్లో వస్తుంది. దాంతో నీ పరువు, మర్యాద, నీ 400,000 ఓట్లు అన్ని ఫినిష్ సార్. ఈ అమ్మాయి మొహం దాచుకుంటుంది సార్. నిన్ను లేదురా, నువ్వంతా ఈజీగా చావకూడదు. అవమానంతో కొళ్ళి కొళ్ళి ఏడుస్తూ చావాలి. చూడు చూడు చూడు. నీ భార్య రీడింగ్ లో దొరికిపోయింది. నీ భార్య చంపేస్తాను సార్, నా ప్రాణం సార్. రామాధిపతి
ఆలస్తా చన్న మధుపతి కోసం. ఐ లవ్ యూ మధవ్, ఐ లవ్ యూ. నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు మధు. నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు మధు. బన్నీ వెళ్ళు, నేను చూసుకుంటాను. ఏ నిమిషం ఏది నిజం తెలియకుండా